మ్యూజిక్ హాల్. పాటలు పాడే బిడ్డలందరూ పైకి రండి, యూత్ అందరూ. భారతి, సులోచన, ఇంకా పేరు చెప్పను కానీ అందరూ వచ్చేయండి. Hallelujah. Praise the Lord. Hallelujah. Hallelujah. Check. Hallelujah. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. मुझे टेंशन लेगा हरदमुना पैरा सत्यदैवम येसु नित्य प्रेमतो नन्नु प्रेमिंचनु नित्य प्रेमतो नन्नु प्रेमिंचनु तल्ली प्रेमनु निंचिनदी लोक प्रेमनु విడుదల వచ్చింది లోకానికి పాపికి విడుదల తెచ్చింది ఇదే పండుగ ఇది విడుదల పండుగ అనే పాట పాడుకుందాం మనం ಚಪ್ಪಲ್ ಕೊಟ್ಟಿದ್ದೇವ ನಮ್ಮ ಹೆಂಬತ್ತು. విడుదల వచ్చింది లోకానికి, పాపికి విడుదల దొరికింది. విడుదల వచ్చింది లోకానికి, పాపికి విడుదల దొరికింది. నా యేసుతో విముక్తి వచ్చింది. నా యేసుతో విముక్తి వచ్చింది. మన విమోచకుడు రెండు చేతులు పైకి ఎత్తి దేవుని నామమున హల్లెలూయా. అందరు లేచి నిలబడిన దేవుణ్ణి ఆరాధించుకుందాం. అందరికి వచ్చిన పాట కుతూహలమార్భాటమైన యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో అని పాట పాడుకుంటూ దేవుని నామమున పడతాం. అందరు చప్పలు కొడతాం. రోగమంత పోయెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధ ఆత్మలో. రోగమంత తొలగెను యేసుని రక్తములో, do అంత నీవే చూసుకుంటావు तो उंटे మేము అలసిపోలేము అంత నువ్వే చూసుకుంటావు యేసయ్య థాంక్ యూ జీసస్ హల్లెలూయా యేసయ్య నువ్వు మాతో ఉంటే మేము అలసిపోలేము యేసయ్య అంత నీవే చూసుకుంటావు యేసయ్య మా యొక్క ధైర్యం మా యొక్క సౌందర్యం మా యొక్క బలం అంతా నీవే యేసయ్య రెండు చేతులు పైకెత్తి దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి మహింపడతాం స్తోత్రాలు చెప్తాం ఈ సంవత్సరం అంతా మనం కాచి కాపాడిన దేవునికి రెండు చేతుల పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇన్ని నెలలు కాచి కాపాడి చివరిగా డిసెంబర్ నెలలోకి మనం అడుగుపెట్టిన దేవునికి మనం స్తోత్రం చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం. హల్లెలూయా యేసయ్యా. ఇంతవరకు కాచి మమ్మల్ని నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి కాచినందుకే నీకు స్తోత్రం తండ్రి. యేసయ్యా నీకు వందనాలు యేసయ్యా. యేసయ్యా నీకు వందనాలు యేసయ్యా. యేసయ్యా నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పాటల్లో సహాయం చేసిన దేవుడు, ఆరాధనలో సహాయం చేసిన దేవుడు, వాక్యంలో మనతో మాట్లాడి దేవుడు మనతో ఉండులాగున మనం వచ్చిన దేవుడు రాజు గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుచు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మీ పరిశుద్ధనామానికి స్తోత్రాలు స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. గడిచిన 11 నెలల్లో తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ మీ సజీవమైన హస్తాల చోటున భద్రపరిచి దాచి కాపాడి ఆరోగ్యాన్నిచ్చి ఆయుష్నిచ్చి ఇంతవరకు సజీవ లెక్కల్లో ఉంచారు తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఇదిగోండి తండ్రి ప్రభా ఆఖరు నెలలో తండ్రి ప్రభా తండ్రి ఇదేనో తండ్రి ప్రభా మేమందరం మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని కనపరిచి మిమ్మల్ని ఆరాధించి మీ నామాన్ని మహింపరిచే భాగ్యం మాకు చేసినందుకు మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఎంతవరకు తండ్రి ప్రభా పాటల ద్వారా తండ్రి ప్రభా అద్భుత తండ్రి మీ నామాన్ని మహింపరిచి గణపరిచి ఉన్నాం తండ్రి. మీకు వందనాలు. ఇప్పుడు మీ దాసుని నిలబెట్టుకుని తండ్రి ప్రభా మీరే వారితో మాట్లాడమంటే ప్రార్థిస్తున్నాం ప్రభా. మీకు వందనాలు తండ్రి ప్రభా. వారి వాక్యం విత్తుతుండగా వినగల చెవులు, గ్రహించే చెవులు తండ్రి ప్రభా మాకు అనుగ్రహించండి. మంచి నేలను పండిన విత్తనాల తండ్రి నూరంతలుగా పండించడానికి సహాయం చేసి కృప చూపించండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందాల్సిందిగా యేసు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థిస్తున్నా పరమ తండ్రి. ఆలోచి నలభై 9వ కీర్తన 11 నుంచి 20 వరకు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టిదురు, తమ ఇండ్లను నిరంతరము నిలిచిచున్నవి, తమ నివాసములు తరతరములకు ఉండిననియు వారనుకొందురు, తమ భూములకు తమ పేర్లు పెట్టుకొందురు. స్వదేశీయ పూర్ణులకు వారి నోటి మాటలను బట్టి వారి నడుసరించు వారికి ఇదే గతి. దేవుడు నన్ను చేర్చుకొండు, పాతాళ బలములతో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంటే దిగదు. అతడు తన పితరుల తరమునకు చేరవలెను, వారు మరి ఎన్నడూ వెలుగు చూడరు. ఆఖరి వచనం అందరూ కలిపి చదువుదాం. ఘనత నుండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి అన్నారు. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. కానుకలు సమర్పించుండగా ప్రభాకర్ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. సుధాక వచ్చి చెప్పని పాడుపడతా సుధాక सर नईस वी प्रत्येक पाड़ पड़े ಶಮವಗಮುನಿಯ ವೇಣುದೀತುವಾ 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 కానుకల కొరకు ప్రార్థన మా పరమ తండ్రిని బిడ్డలు ఇచ్చిన కానుకలు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరు కలిమిలో నుంచి ఇచ్చి ఉన్నారో, లేములో నుంచి ఇచ్చి ఉన్నారో మీరు ఎరిగిన దేవుడు ప్రతి వారి అవసరత మీరు తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతవరకు పాటల్లో ఆరాధనలో అనే విషయాలు మీ కృపాను గురించి నీకు వందనాలు. నీ వాక్యంలో మీరే మాతో మాట్లాడమని ప్రభువా ఈ దినం వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నైనా ఇక్కడికి వచ్చిన బిడ్డలు ఏ విధమైన బలహీనతో ఉన్నారో ఎటువంటి అనారోగ్యంతో ఉన్నారో మీరు ఎరిగిన దేవుడు ప్రతి వారి యొక్క అనారోగ్యాన్ని విడిపించి నీ నామములో బిడ్డలందరిని దీవించమని స్వస్థపరిచి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా మంచిది దినమా మరి ప్రభాకర్ గారు వారి కుటుంబం మందిరానికి వచ్చారు వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం అలాగే అనంత మరి డెలివరీకి తల్లి గారి గృహం వచ్చింది ఆ బిడ్డకు సుఖప్రసవాన్ని గురించినట్లుగా మీరందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం క్రిస్మస్ దినాలకు వచ్చి ఉన్నాం డిసెంబర్ వచ్చిందంటే ప్రతి చోట కూడా క్రిస్మస్ ఆనందం మొన్న చెన్నై వివాహానికి వెళ్ళాను మార్గమధ్యంలో ఎక్కడ చూసినా చెన్నై నుండి వస్తూ ఉంటే చాలా పెద్ద పెద్ద స్టార్లు పెట్టి ప్రతి చోట కూడా క్రిస్మస్లు జరిపేసుకుంటున్నారు అప్పుడు ఎందుకంటే ఏ టైంలో లాక్డౌన్ పెడతాడో ఏ టైంలో థర్డ్ వేవ్ వస్తుందో తెలియదు కనుక ముందుగానే అందరూ కూడా సిద్ధపడి ముందుగానే క్రిస్మస్లు జరుపుకుంటూ ఉన్నారు దేవుని బిడ్డలారా ఈ క్రిస్మస్ గురించి పాత నిబంధనలో అనేక భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం పాత నిబంధన గ్రంథంలో అనేక చోట్ల ఈ క్రిస్మస్ను గురించి వ్రాయబడిన విధానం మనం చూడగలం ఈ దినము ఇర్మియా గ్రంథము బైబిల్ ఉన్న వారందరూ కూడా తెరవండి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము కొన్ని మాటలు మనం చదువుకుందాం ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 1 నుండి 9 వరకు ఎవరైనా చదువు సహాయం చేయండి చాలు చాలు ప్రేమ కలిగిన మా తండ్రి నీ పరిశుద్ధ నామం స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రయాణం అంతట్లో నీ కృపను గురించి క్షేమకరంగా నాయన సకాలానికి మీరు తోడుకొచ్చిన విధానం బట్టి వందనాలు నీ మాటలు మేము నేర్చుకుని చుండగా గ్రహిస్తూ ఉండగా ధ్యానిస్తూ ఉండగా మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ఈ మాటల ద్వారా మీరు మాకు ఈ లోకమునకు మీరు ఎందుకు వచ్చి ఉన్నారో నేర్పించమని మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమేన్ యేసు ప్రభు వారు ఈ లోకంలోకి రావడానికి గల కారణం ది రియల్ క్రిస్మస్ కేవలము లూకా సువార్తలోనే మత్తయి సువార్తలోనే మాత్రమే కాదు ఆయన యొక్క జననమును గురించి ఇర్మియా భక్తుడు కొన్ని వందల సంవత్సరాల క్రితము ఆయన ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం 7 విషయాలు ग्रंथि अध्यायमुलो 31వ అధ్యాయములో ఆయన రాకడ గురించి మనము లేదా ఆయన మొదటి రాకడైన ఆ క్రిస్మస్ ను గురించి ఈ లోకాలలోనికి ఆయన ఎందుకు వచ్చునాడో మనం ఇక్కడ చూడగలం। మొదటి వచనం చూసినట్లయితే యెహోవా వాక్కు ఇదే ఆ కాలమున ఇశ్రాయేలు వంశస్థులకందరికి దేవుడనయ్యుందును వారు నాకు ప్రజలయ్యుందురు। మూడవ వచనములో చాలా కాలము క్రిందట యెహోవాకు ప్రత్యక్షమై ఇట్లనను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడివక నీ ఎడల కృప చూపుచున్నాను। ఇశ్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును। ఈ లోకంలోనికి ఆయన రావడానికి గల కారణము నేను నిన్ను మరలా కట్టింతును। మొదటిది రీబిల్డ్ లేదా తిరిగి కట్టించబడడానికి, తిరిగి కట్టడానికి, తిరిగి కట్టబడడానికి రీబిల్డ్, ఆయన తిరిగి నిర్మాణము చేయడానికి యేసు ప్రభు వారి లోకములకు వచ్చాడు। ఏంటి తిరిగి నిర్మించడం, తిరిగి కట్టడం ఏంటి? ఇశ్రాయేలు కన్యక, ఇశ్రాయేలు అనగా దేవుని సంఘమా, ఈ భూలోకములో ఉన్న ప్రజలారా, దేవుని బిడ్డలారా, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును। ఏ విధముగా ఆయన కట్టిస్తూ ఉన్నాడు? శాశ్వతమైన ప్రేమతో, ఎవర్ లాస్టింగ్ లవ్, శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను కట్టిస్తూ ఉన్నాడు। కనుక మొదటిది తిరిగి నిర్మాణము చేయడానికి లోకంలోకి వచ్చాడు। మనిషి దైవత్వములో ఉన్నప్పుడు, దేవుని బిడ్డగా ఉన్నప్పుడు, దేవలోకములో దేవ మహిమతో నిండి ఉన్న సమయంలో, అనగా ఆదాము అవ్వలు వారిద్దరూ కూడా దేవుని మహిమతో ఉన్న సమయంలో సాతాను గడిచాడు। సాతాను వచ్చి వాళ్ళిద్దరిని కూడా మోసం చేశాడు, మహిమలో నుండి బయటికి నెట్టివేశాడు। అలాంటి సమయంలో దేవుని దగ్గర ఉండే మానవుడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడే మానవుడు, దేవుని ముఖమును చూచి ఆయనతో మాట్లాడిన మానవుడు చుట్టూ చాటున దాగవలసి వచ్చింది। దేవుని ముఖమును చూడలేక దూరముగా వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది। ఒక నిర్మాణము కూలగొట్టబడింది, ఒక భవనము కూలగొట్టబడింది, ఆధ్యాత్మికమైన కట్టడం, దేవునిని చేరి దేవునితో మాట్లాడి, దేవుడే ప్రతి దినము డైరెక్ట్గా ఆదాము వాళ్ళతో మాట్లాడడానికి ఏదేని తోటలోనికి చల్లపూట వచ్చి మాట్లాడే అలాంటి దివ్యమైన అనుభవంలో నుండి మానవుడు పడగొట్టబడ్డాడు, చెడగొట్టబడ్డాడు, తరిమివేయబడ్డాడు, శిథిలమైన పరిస్థితిలోనికి వచ్చాడు। అనేక మందిని పంపించాడు, ఏషియా అంతకుముందు నుండి అనేక మంది రాజులు వచ్చారు, అంతకుముందు న్యాయాధిపతుల వల్ల అవలా, రాజుల వల్ల అవలా, ఆ తదుపరి ఇంకా అనేక మంది ప్రవక్తలు వచ్చారు, యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు, ఇంకా హోషియా మొదలుకొని మలాకి వరకు ఎంతమంది వచ్చినా ఎవడు కూడా ఆ స్థానాన్ని తిరిగి నిర్మించలేకపోతూ ఉన్నాడు। పడిపోయిన ఆ స్థానము, ఆ పైనుండి చెడగొట్టబడ్డం, పడగొట్టబడ్డం, కూల్చివేయబడ్డం, శిథిలమైపోవడం, వీటిని మరలా తిరిగి నూతనముగా కట్టేవాడు ఎవడు లేని సమయంలో ఆయన అనుకున్నాడు, ఎంతమంది ఈ భూలోకానికి వచ్చినా ఎవరి వల్ల కూడా పని అవడంలా, ఇక నేనే రావాలని తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభు వారిని ఈ భూలోకానికి పంపించాడు। ఈ భూలోకానికి వచ్చినది ఎందుకంటే దేవుని యొద్దకు మరలా తీసుకొని వెళ్ళడానికి ఒక మార్గం ఏర్పాటు చేయడానికి దేవుని తండ్రి అని పిలిచి డైరెక్ట్‌గా మనం ప్రార్థన చేసుకోవడానికి ఒక యాక్సెస్ ఒక మార్గం ఏర్పాటు చేయడానికి ఈ భూలోకానికి వచ్చిన వేళే అదే క్రిస్మస్. హల్లెలూయా. క్రిస్మస్ అంటే బొడగలు, క్రిస్మస్ అంటే నాటికలు, క్రిస్మస్ అంటే వండుకొని తినడం, క్రిస్మస్ అంటే స్టార్లు, క్రిస్మస్ అంటే మరి అడావుడి, అదేం కాదు. అదన్నీ తర్వాత, అవన్నీ సంబరం. ఆయన భూలోకానికి వచ్చాడన్న సంబరం అన్నమాట. అదంతా అదే ముఖ్యం కాదు. కానీ మొట్టమొదటిగా యేసు ప్రభు రావడానికి గల కారణం ఏంటంటే నిన్ను మళ్ళా తిరిగి కట్టడానికి రీబిల్డ్ యువర్ ఫ్యామిలీ, రీబిల్డ్ ద సొసైటీ. ఈ సమాజాన్ని, ఈ క్రైస్తవ సమాజాన్ని, ఈ దేవుని యొక్క రాజ్యమును తిరిగి నిర్మించడానికి ఆ ప్రభు, ఆ మహాప్రభు ఈ భూలోకానికి వచ్చిన వేళ. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది ఎప్పటి నుండి ఈ ప్లాన్ ఎప్పటి నుండి? ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా మంచి మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. 3వ వచనములో, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నిన్ను విడవడంలా నీ ఎడల కృప చూపుచున్నాను. ఎందుకు విడవకుండా, ఎందుకు కృప చూపుతూ ఉన్నాడు? విడువకంటే అర్థమే, నిన్ను వెంటాడుతూ ఉన్నాడు. నువ్వు పాపములోకి వెళ్ళుతున్న వేళలో, నీవు లోకములో చీకటిలోకి నడిచి ప్రయాణం చేస్తున్న వేళలో, ఈ భూలోకమును మరి భయంకరంగా చీకటి లోకంగా, చీకటి కాలంగా మరి సాతానుగాడు మారుస్తూ ఉన్న ఈ లోకములో నీవు తిరుగుతున్న వేళలో నిన్ను వెంటాడుతూ ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను విడువక, నిన్ను విడిచిపెట్టకుండా, నువ్వెక్కడికి వెళ్తున్నా నువ్వు వెనకాలే ఆయన పట్టుకొని నిన్ను ఒక మార్గంలోకి నడిపించాలనే ఉద్దేశము. ఇది శాశ్వత కాలం నుండి వచ్చిన ఒక గొప్ప ప్రాసెస్, ఇది ఒక గొప్ప ప్రణాళిక. ఇది శాశ్వత కాలము నుండి వచ్చిన ప్రణాళిక. ఆయన శాశ్వత కాలము నుండి నీ జీవితంలో ఆయన ఒక కార్యం చేస్తూ వస్తూ ఉన్నాడు. నిన్ను ఏ విధంగా నిన్ను మరలా తిరిగి కట్టాలి. అందుకే ఏదైనా తోటల నుండి తోలివేయబడిన ఆదామవలను, ఈ అందాల ఉద్యానవనమనే ఈ సంఘములో నిన్ను కట్టడానికి, ఈ సంఘములో నిన్ను స్థిరపరచడానికి. సంఘం అంటే మన సంఘం ఒకటే కాదు, సార్వత్రిక సంఘం, ద యూనివర్సల్ చర్చ్. సార్వత్రిక సంఘం అంటే ప్రపంచంలో ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో, ఎన్ని లక్షల లక్షల సంఘాలు ఉన్నాయో, ఈ సంఘాలు అయితే కోట్ల సంఘాలు ఉన్నాయో, ఆ కోట్ల సంఘం అంతా కలిపి ఒక సంఘం భూలోకంలో. కనుక ఆయన ఒక సంఘముగా ఆయన కడతా ఉన్నాడు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. దేవుడు కట్టకుండా సంఘం కట్టాలన్నా, ఇల్లు కట్టాలన్నా, కుటుంబం కట్టాలన్నా కట్టువారి ప్రయాస వ్యర్థమే. దేవుడు కట్టాలి. సమాజ స్థాపన, ఒక మంచి సమాజాన్ని స్థాపించే ఆ కృప ఆయనకే ఉంది. కనుక నిన్ను కట్టడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. చెదరగొట్టబడిన నిన్ను ఆయన ఒక ఒక సంఘముగా, ఒక గృహముగా, ఆయన ఇల్లుగా నిన్ను మరలా నిర్మించాలి. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. క్రిస్మస్ అంటే ప్రేమ. ఆయన ప్రేమ ఎటువంటిది? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, దేవుడు చూపిన ప్రేమ, అద్భుతమైన ప్రేమ. ఆయన ప్రేమ మన మీద ఉంది కాబట్టే నవంబర్ నెల అంతా దేవుడు కాపాడి డిసెంబర్లోనికి దేవుడు ప్రవేశపెట్టాడు. డిసెంబర్ 1వ ఆదివారము మనం ఇక్కడ కూడి ఉన్నాం. ఎందుకు? ఆయన ప్రేమ మన మీద ఉంది. హిజ్ లవ్, హిజ్ గ్రేస్, ఆయన కృప మన మీద ఉంది, ఆయన ప్రేమ మన మీద ఉంది. ఈ ప్రేమ మనల్ని తరుముతూ ఉంది, మన వెనకాల మనల్ని తరుముతూ ఉంది. మన బిడ్డలు ఒక్కొక్కసారి పరిగెడుతూ ఉంటారు, చిన్న బిడ్డలు పరిగెడుతూ ఉంటే మన వెనకాలే మనం పరిగెడతాం. రే పడిపోతావు, రోడ్డు దాటేటప్పుడు పడిపోతావు, కాళ్ళకి ఏదైనా తగిలి పడిపోతావు. మనం పరిగెడుతూ ఉంటాం వెనకాల, వాళ్ళకంటే స్పీడ్గా మనం పరిగెట్టి వాళ్ళని పట్టుకుంటాం. అవసరమైతే ఒక్కటే ఒక దెబ్బేస్తాం. వాళ్ళు పరిగెడుతూ ఉన్నా మనం వెనకాలే పరిగెడతాం. దేవుని యొక్క ప్రేమలాగే మనం వెనకాల పరిగెట్టింది. ఎన్ని తప్పు త్రోవలు ఉంటున్నా, ఎంత బలహీన పడుతున్నా, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో నేను దిగజారిపోతున్నా, ఆయన ప్రేమ నిన్ను వెంటాడింది. ఎందుకంటే నిన్ను సమకూర్చడానికి, తిరిగి కట్టడానికి, తిరిగి నిర్మించడానికి. ఆయన అంటున్నాడు, మళ్ళా చదువుదాం, నేను తిరిగి కట్టుదును, నీవు కట్టబడినట్లు నేనక మీదట నిన్ను కట్టిందును. నీవు కట్టబడాలి. కట్టబడుట ఇంగ్లీష్లో ఎడిఫికేషన్ అంటారు. ఎడిఫికేషన్, ఎడిఫికేషన్ అంటే తెలుగులో ఏమైనా రాయబడిందంటే సంఘము, సంఘం క్షేమాభివృద్ధి అని మాట వాడబడింది. క్షేమాభివృద్ధి దాని యొక్క అసలు అర్థం ఏంటంటే తిరిగి కట్టబడుట. నీవు వ్యక్తిగతంగా దేవునికి ఒక దేవాలయముగా నీవు కట్టబడాలి. దేవుడు నివసించే ఒక గృహముగా, దేవుడు ఉండే ఒక ఇల్లుగా నీవు కట్టబడాలి. దేవుడు నీ హృదయములో నివాసముండునట్లు, దేవుడు నీ హృదయములో చిరకాలము నుండి ఆయన యొక్క వాంఛ, ఆయన యొక్క కోరిక, ఆయన ప్రేమ చూపిస్తూ ఉంటున్నాడు. ఏంటంటే నీ హృదయములో ఆయన ఉండాలి, నీ హృదయములో స్థానం ఉండాలి. అట్టి రీతిగా నీవు కట్టబడడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. దేవుడు సంఘాన్ని ఎలా కడుతున్నాడు? కొంతమందిని అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, సువార్తికులుగాను, కాపరులుగాను, ఉపదేశకులుగాను, దేవుడు ఆయా విధానాలుగా దేవుడు నిర్మాణం చేసి సంఘాన్ని కడుతూ ఉన్నాడు, నిన్ను కడుతూ ఉన్నాడు. చూడండి, ఈ బిల్డింగ్ కట్టబడడానికి దీనికి గొప్ప ఫౌండేషన్ కావాలి. ఈ బిల్డింగ్ నిర్మించబడడానికి మంచి ఫౌండేషన్ ఉండాలి. ఈ ఫౌండేషన్ కింద చాలా లోతుగా మనము దానికి బోర్లు వేసి, లోతుగా చాలా పైల్ ఫౌండేషన్ వేసి దీన్ని మనం పునాది వేసాం. ఈ పునాదులో మట్టి కాకుండా లక్షల రూపాయలు పెట్టి ఇసుక పూడ్చాం, బేస్మెంట్ తయారు చేసాం, గోడలు కట్టాం, ఇటుక మీద ఇటుక పెట్టి గోడలు కట్టాం, రూఫ్ వేసాం. ఆ తర్వాత ప్లాస్టింగ్ వేసి, ప్లాస్టింగ్ చేయించి దానికి రంగులు వేయించాం. దీని వెనుక చాలా కష్టం ఉంది, దీని వెనుక చాలా డబ్బు ఖర్చు అయింది, దీని వెనక ఇవన్నీ కాకుండా ఎన్నో టెన్షన్లు, రకరకాల ఒత్తుళ్ళు. ఒక భవనం నిర్మించబడడానికి అది కట్టబడాలి. ఇక కట్టడం పూర్తయింది. దీనికి మన జీవితం మనం కట్టుకుంటూనే ఉండాలి. మనం ఏ విధంగా అపోస్తుల యొక్క పునాది మీద మనము కట్టబడుతూ ఈ వాక్య ప్రకారంగా మనము తిరిగి కట్టబడాలి. ఎట్టి రీతిగా ఉండడానికి మనం కట్టబడాలి. ఆయన మాటలు వింటూ, ఆయన ధ్యానిస్తూ పరలోక రాజ్యం వెళ్ళడానికి మనము సంసిద్ధులుగా, అట్టి వారంగా ఉండడానికి మన జీవితాలు కట్టబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొదటిది, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే రీబిల్డ్, తిరిగి కట్టడానికి. రెండవదిగా 8వ వచనంలో మనం చూసినట్లయితే, 8వ వచనంలో ఉత్తర దేశముల నుండి నేను వారిని రప్పించుచున్నాను, గుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి భూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. రెండవది ఏంటంటే రిస్టోరేషన్, సమకూర్చుట. ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడు? సమకూర్చడానికి వచ్చాడు. చెదిరిపోయిన వారిని పోగు చేయడానికి, అందరూ కూడా గొర్రెల వారి త్రోవ తప్పారు. త్రోవ తప్పిన వారిని సమకూర్చడానికి మొదటిది రీబిల్డ్, తిరిగి నిర్మాణం, తిరిగి నిర్మించడానికి. రెండవది ఏంటంటే రిస్టోర్ లేదా రిస్టోరేషన్. రిస్టోర్ అనగా తిరిగి సమకూర్చుట. చెదిరిపోయిన యూదులను, చెదిరిపోయిన అన్యజనులను, చెదిరిపోయిన మానవ జాతిని ఆయన సమకూర్చాడు. బాబేలు గోపురంలో ఆ రోజున చెదిరిపోయారు అందరూ కూడా. దేవుడు చెదరగొట్టాడు. మనందరం కూడా ఒక పెద్ద గోపురం కట్టుకుందాం. ఏ జలప్రళయం వచ్చినా కానీ, ఏమొచ్చినా కానీ మనల్ని నాశనం చేయకుండా ఒక పెద్ద గోపురం కట్టుకుందామని వారు అనుకున్నప్పుడు దేవుడు వారిని చెదరగొట్టాడు. వెంటనే భాషలు తారుమారైపోయినాయి. ఒకడు భాష ఒకడికి అర్థం కావడంలా. ఇలాగ ఒకే భాష, ప్రపంచమంతా ఒకే భాషగా ఉండేది. ఇది నా ఎన్నో వందల వేల భాషలు. ఏ సమాజానికి ఆ సమాజం రకరకాలైన భాష. మనం మాట్లాడే భాష ఇంకొకటికి అర్థం కాదు, ఇంకొకటి మాట్లాడే భాష మనకు అర్థం కాదు. ఎన్నో వందల వేల భాషలు. దేవుని బిడ్డలారా, ఎన్ని వేల భాషలు, ఈ భాషల్లో వాళ్ళందరూ చెదిరిపోయారు. రకరకాల మతాలను ఎంచుకొని, వారి యొక్క సొంత మార్గాలను వారు ఎంచుకొని చెదిరిపోయారు జనాంగం. ఈ చెదిరిపోయిన వారు కులం పేరు చెప్పున చెదిరిపోయారు, మతం పేరు చెప్పి చెదిరిపోయారు, రాష్ట్రం పేరు చెప్పి చెదిరిపోయారు, దేశం పేరు చెప్పి చెదిరిపోయారు. ఈ చెదిరిపోయిన వారందరినీ కూడా ఆయన సమకూర్చడానికి ఈ లోకానికి వచ్చి రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనకు అన్ని, ఏ దేశం అయినా వెళ్ళొచ్చు, ఏ రాష్ట్రం అయినా వెళ్ళొచ్చు. ఇక్కడే ఉండి వాక్యం చెప్పాలని లేదు. ఏ రాష్ట్రం అయినా వెళ్ళొచ్చు, ఎన్ని దేశాలైనా తిరగొచ్చు. అక్కడ వాడు ఇక్కడికి రావచ్చు, ఇక్కడ వారు అక్కడికి వెళ్ళొచ్చు. ప్రధానమైన భాష ఒకటి, ఇంగ్లీష్ ఒకటి ఉంది. ఆ ఇంగ్లీష్ పట్టుకొని ఎక్కడికైనా వెళ్ళి వాక్యం చెప్పొచ్చు. వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పొచ్చు. దేవుని బిడ్డలారా, చెదిరిపోయిన భాషలను మళ్ళా ఏకపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథం ఒకటి, ఎక్కడికి వెళ్ళినా మనమందరం కూడా ఒకటే ఒకటే క్రైస్తవంగా ఈ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నీవు భారతీయుడు ఇక్కడికి రావడానికి వీలు లేదన్నది లేదు, నీవు అమెరికా వాడివి ఇక్కడికి రావడానికి వీలు లేదన్నది లేదు. ప్రపంచమంతా కూడా ఒకే భాషగా ఉండేటట్లుగా దేవుడు మరలా తిరిగి సమకూరుస్తూ ఉన్నాడు. అంటే భాషలన్నిటినీ కలుపుతూ ఉన్నాడు, రాష్ట్రాలను కలుపుతూ ఉన్నాడు, దేశాన్ని కలుపుతూ ఉన్నాడు, మతాలను కలుపుతూ ఉన్నాడు, కులాలను కలుపుతూ ఉన్నాడు. మీది ఆ కులం, మాది ఈ కులం అనడానికి వేరు లేదు. యేసు క్రీస్తులో బాప్తిసం పొందిన ప్రతి ఒక్కడు కూడా ఒకే కులం. హల్లెలూయా. ఇంకా మీలో క్యాస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయా? మా వాళ్ళు, మీలే, మీ వాళ్ళు అనే భావన ఏమైనా ఉందా? అలాగైతే నీవు ఇంకా యేసయ్య రక్తంలో కడగబడలేదు. చాలామందికి కుల పిచ్చి ఉంటుంది. చాలామందికి మేము పెద్ద కులమని, చిన్న కులమని, లేదా మన పలానా కులమని భేదాలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, యేసయ్య లోకానికి వచ్చింది ఎందుకంటే అటాంటి వాళ్ళందరినీ కూడా తిరిగి సమకూర్చడానికి. రెస్టోరేషన్, రిస్టోర్. మనంతా కూడా ఆదాము అవ్వల నుండి వచ్చిన వాళ్ళమే. ఒక కులానికి ఒక తాత, ఇంకొక కులానికి ఇంకొక తాత ప్రారంభములో లేరు. మనమందరం కూడా ఒకే కులములో, ఒకే కులం, అసలు కులమే లేదు. మానవ జాతి ఒకటే. దేవుడు పురుషునిగాను స్త్రీనిగాను సృష్టించాడంతే. ఆ తర్వాత కాలాలు మారే కొలది, జనాలు ఎక్కువయ్యే కొలది, ఆయా ఆచారాల ప్రకారంగా, ఆయా సాంప్రదాయాల ప్రకారంగా వృత్తులను బట్టి కులాలు ఎంచుకున్నారంతే. వృత్తులను బట్టి కులాలు. నువ్వు కాపలా కాస్తున్నావు, నువ్వు పలానా కులం. నువ్వు బట్టలు ఉతుకుతున్నావా, నువ్వు పలానా కులం. నువ్వు బంగారు పని చేస్తున్నావు కాబట్టి నువ్వు పలానా కులం. నువ్వు ఈ పని చేస్తున్నావు కాబట్టి పలానా కులం అని భారతదేశంలో ఈ కుల వ్యవస్థ ఉంది. కానీ ఇతర దేశాల్లో ఎక్కడ కూడా ఈ కుల వ్యవస్థ అనేది లేదు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మనందరినీ సమకూర్చడానికి ఒకే ఒకరిగా ప్రపంచంలో రెండే గుంపులు, ఒకటి యేసు ప్రభు నమ్ముకొని ఆయన రక్తంలో కడగబడిన వారు, రెండవది యేసులోనికి రాకుండా ఈ లోకంలో ఉంటున్న వారు, సాతాను జనాంగం. యేసయ్య జనాంగం, సాతాను జనాంగం అంతే. కనుక నీలో ఇంకా ఏదైనా మార్పులు ఉన్నాయేమో, భేదాలు ఉన్నాయేమో, ఫలానా వాళ్ళు గుడికి వెళ్ళకూడదు, లేదా మా కులం పాస్టర్ గారు ఎక్కడున్నారని ఎత్తుక్కుంటారు కొంతమంది. అసలు అట్లాంటి వాళ్ళకి మారు మనసే లేదు. కొంతమంది దైవజనులు కూడా మా కులం అన్నట్టుగా అనేక మంది భావం ఉంది. నీలో కులం అనేది మారకపోతే, కులం అనే ఆలోచన మొత్తం పోవాలి. కులం కోసం రక్తం కార్చేవాళ్ళు, కులం కోసం ప్రాణం పెట్టేవాళ్ళు. దేవుని బిడ్డలారా, చచ్చిపోయే ముందు సీరియస్గా ఉన్నాం, హాస్పిటల్లో ఉన్నాం, రక్తం కావాలి, ఆయన అగ్రవర్ణుడు, పెద్ద కులవాడు, సీరియస్గా ఉన్నాడు, అర్జెంటుగా రక్తం కావాలి. గ్రూప్ రక్తం కోసం చూస్తారు కానీ ఇది మన కులమోడు రక్తమా, ఏ కులమోడు రక్తమో చూస్తారా? చూడరు. రక్తమంతా ఒక్కటి. హల్లెలూయా. బ్లడ్ గ్రూప్లోకి, ఆ బ్లడ్ బ్యాంకులోకి వెళ్ళిపోద్ది రక్తం. ఎవడు రక్తం ఇచ్చినా ఈ రోజున బ్లడ్ డొనేట్ చేసేవాళ్ళు గొప్ప వాళ్ళు ఎవరు డొనేట్ చేయరండి. బ్లడ్ గొప్ప గొప్ప కులం వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు, డబ్బు ఉన్న వాళ్ళు ఎవరు కూడా రక్తాన్ని డొనేట్ చేయరు. కుర్రోళ్ళే, యంగ్స్టర్స్, ఇంకా చెప్పాలంటే కష్టపడి పని చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ రక్తం ఇస్తూ ఉన్నారు. కనుక రక్తానికి కులం లేదు, నీకు కులం ఉంది. రక్తానికి ఏ విధమైన కులపిచ్చి రక్తానికి లేదు. ఉంటే గనక ఫలానా క్యాస్ట్రోల్ కులం, ఫలానా క్యాస్ట్రోల్ కులం అని ఆ బ్లడ్ బ్యాంక్ దగ్గర కులం యొక్క పేరు రాసే రక్తం ఉంటుంది. కొన్నిసార్లు నేను ఈ బ్లడ్ బ్యాంకులు దర్శించినప్పుడు, అవి కొన్ని ఓపెన్ చేసినప్పుడు, ఆ స్టాక్ను చూసినప్పుడు ఏమైనా పేరు లేదు. ఏ ఏ పాజిటివ్, లేదా ఏ ఏ మరి ఏ నెగిటివ్, లేదా ఓ నెగిటివ్, ఓ పాజిటివ్, ఈ గ్రూపులు బట్టే రక్తాన్ని అక్కడ పెడతారు కానీ రక్తానికి కులము లేదు. కిడ్నీ కావాలంటే కిడ్నీ, ఫలానా కులం వాడి కిడ్నీ అంటారా? కులానికి, కిడ్నీకి కులం లేదు. ఇప్పుడు కళ్ళు ఇస్తున్నారు, కళ్ళుకి కులం లేదు. దేవుని బిడ్డలారా, వీటన్నిటికి కూడా కులము లేనప్పుడు నీకు మాత్రం కులం ఎందుకు? అందుకే యేసయ్య అటువంటి వారందరినీ సమకూర్చడానికి లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనులకి అనేక ప్రాంతాలు మేము వెళ్తూ ఉన్నప్పుడు రకరకాల కులాల వారితో కలిపి మేము వెళ్తూ, ఒకే సహోదరుల వలె, ఒకే తల్లి గర్భము నుండి పుట్టిన వారి వలె మేము కలిసిమెలిసి తిరుగుతూ ఉంటున్నాం. ఎందుకంటే అది దేవుని యొక్క మహాకృప. దేవుడు సమకూర్చడానికి వచ్చాడు. నీవు దారి తప్పి తిరుగుతున్నావేమో, నీవు దారి మరి లోపటి నుండి బయటికి వెళ్ళి, లేకపోతే నీవు మరి ఆ యొక్క తప్పిపోయిన గొర్రె వలె తిరుగుతున్నావేమో, ఆ గొర్రెను మరలా తిరిగి సమకూర్చాలి. ప్రభు అందుకే ఒక ఉపమానం చెప్పాడు. ఒకటి 100 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోయింది. 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రె కోసం ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఆ విధంగానే యేసు ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చి నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిన్ను సమకూర్చడానికి మానేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, చర్చి మానేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, ఈ లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, వచ్చి మరలా వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, వారిని సమకూర్చడానికి ఆయన వచ్చాడు. ఒకప్పుడు మనమందరం మహిమతో నింపబడిన వారం. ఒకప్పుడు మనమందరం అంటే మనం లేం కానీ ఆదామవ్వలు వాళ్ళు మహిమతో నింపబడిన వారు. మన మానవ జాతి అంతా కూడా ఒక ఉన్నతమైన దేవునితో ఉండే జాతి. దేవునితో మనము ముఖాముఖిగా మాట్లాడే వారంగా ఉంటున్న సమయంలో అపవాది చోటు చేసుకొని అక్కడి నుండి చెదరగొట్టింది. అటు ఇటు వెళ్ళిపోయా, దేశాలుగా అక్కడ అటు ఇటు పారిపోయారు, తిరిగి అటు ఇటు వెళ్ళిపోయారు. ఆయన మరలా తిరిగి సమకూర్చడానికి యూదులందరూ కూడా, చెదిరిపోయిన యూదులందరూ కూడా తిరిగి మరలా పాలస్తీనా చేరుకుంటున్నారు. ప్రతి దినము, ప్రతిరోజు కూడా అనేక మంది యూదులు తిరిగి వస్తూ ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి తిరిగి మనము సమకూర్చబడడం అనేది అది దేవుని యొక్క మహాకృప. చూడండి, ఇంకా ఏ విధంగా సమకూరుస్తూ ఉన్నాడు ఆయన. महासंघम चूँ भूदि गंतम अंदर समकूर्चुचुनानु महासंघमై వారిక్కడికి తిరిగి వచ్చెదరు వారు ఏడ్చుచు వచ్చెదరు వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును వారు మహాసంఘం ఈ పరిశుద్ధ సంఘానికి ఒక పేరు ఉంది ఇది మహాసంఘం హల్లెలూయా ఏ సంఘం అనేది మహాసంఘం అన్ని సంఘాల కంటే మించిన మంచి సంఘం ఇది ఇతర సంఘాలు ఉంటాయి ఇతర సంఘాలంటే కార్మికుల సంఘాలు ఉంటాయి ఆటో యూనియన్ వాళ్ళ సంఘాలు ఉంటాయి లేకపోతే జటకా యూనియన్ వాళ్ళ సంఘాలు ఉంటాయి లేకపోతే ఇంకా రిక్షా యూనియన్ వాళ్ళ సంఘాలు లారీ యూనియన్ సంఘాలు రకరకాల సంఘాలు ఉన్నాయి వారి సంఘాలలో ఎప్పుడు దెబ్బలాటలు జరుగుతుంటాయి వారి సంఘాల్లో కార్యవర్గం మారుతూ ఉంటారు ప్రెసిడెంట్లు సెక్రటరీలు వైస్ ప్రెసిడెంట్ ట్రెజరర్ వీళ్ళందరూ మారుతూ ఉంటారు ఆ మారే టైంలో వాళ్ళకి చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి ప్రతి సంఘంలో కూడా దెబ్బలాటలు జరుగుతూ ఉంటాయి ఇంత మౌనం అక్కడ ఉండదు ఇంత పీస్ఫుల్గా అక్కడ కూర్చోరు కానీ ఇది మహాసంఘం ఇది ఇది దేవుడు మాట్లాడుతూ ఉంటే మనం ఆలకిస్తూ ఉన్నాం ప్రభు మాట్లాడుతూ ఉంటే మనం ఆలకిస్తూ ఉన్నాం ఇక్కడున్న వారందరూ గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు మన సంఘంలో గొప్ప గొప్ప ఉద్యోగస్తులు ఉన్నారు గొప్ప గొప్ప లీడర్స్ ఉన్నారు అనేక మరి రంగాల్లో గొప్పగా చలాయించే వాళ్ళు ఉన్నారు ఎటువంటి వారైనప్పటికీ మనమందరము దేవుని సందులో ఆయన మాట వినడానికి మనం తగ్గింపుతో మనం ఇక్కడ ఉంటూ ఉన్నాం దేవుని మాట వినడానికి సమకూర్చబడిన మనము మహా గొప్ప సంఘమై ఇది మహాదేవుని గొప్ప సంఘం ఇది మహాదేవుని సంఘం ఈ మహాదేవుని సంఘములో మనల్ని తిరిగి సమకూర్చడానికి రెస్టోరేషన్ ఇది ఒక ఏదైనా తోటను పోలి ఉన్నది ఈ ఏదైనా తోటలో రకరకాల చెట్లుగా మీరుంటూ ఉన్నారు ఫలించే చెట్లుగా మీరుంటూ ఉన్నారు కనుక దేవుడు మనల్ని సమకూర్చడానికి ఈ లోకంలోకి ఆయన వచ్చాడు అదే క్రిస్మస్ కనుక క్రిస్మస్ అనగా మొదటిది రీబిల్డ్ రెండవది రెస్టోరేషన్ మూడవదిగా మనం చూస్తే 11వ వచనములో ఈ లోకానికి ఆయన రావడానికి గల మరొక కారణము అక్కడ మనకు కనబడుతూ ఉంది 11వ వచనంలో మనం చూసినట్లయితే అదే అధ్యాయంలో యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు వారికంటే బలవంతుడైన వాని చేతుల నుండి వారిని విడిపించుచున్నాడు మూడవది విడిపించబడ్డం రిడెంప్షన్ లేదా రిడెంప్షన్ అనగా మనల్ని వెలపెట్టి ఆయన మనల్ని విడిపించాడు ఎవరి చేతుల నుంచి విడిపించాడు ఆయన సమకూర్చిన దేవుడు 10వ వచనంలో మరొక మాట ఉంది చూడండి ఇందాక మాటలో జనులారి యెహోవా మాట వినుడి దూరమైన ద్వీపములోని వారికి దాని ప్రకటించుడి ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు వాని సమకూర్చి గొర్రెల కాపరి తమ మందను కాపాడు ఆయన సమకూర్చడమే కాదండి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లుగా ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు కాపాడి ఏం చేస్తున్నాడు ఆయన 11వ వచనంలో విమోచించుచున్నాడు వారికంటే బలవంతుడైన వాని చేతుల నుండి వారిని విడిపించుచున్నాడు ఈ లోకంలో ఉన్నవాడు భయంకరమైన వాడు అపవాది సాతాను ఈ సాతాను చేతుల నుండి మనల్ని ఆయన విడిపిస్తూ ఉన్నాడు ఎలా సమకూర్చుచున్నాడు అటు ఇటు చెదిరిపోయినప్పుడు వేరొక వాణి దాస్యంలోనికి వెళ్ళిపోయింది గొర్రె వేరొక వాణి బానిసత్వంలోకి వెళ్ళిపోయిన గొర్రెలు అక్కడికి వెళ్ళి అక్కడి నుండి విడిపిస్తున్నాడు వెల ఇచ్చి విడిపిస్తూ ఉన్నాడు నేను హై స్కూల్ చదువుకున్న దినాల్లో ఇక్కడ రాజస్థాన్ అటువైపు నుంచి వచ్చిన సేట్లు నా క్లాస్మేట్స్ ఉండేవారు మీలో చాలామంది తెలుసు సేట్ శంకర్లాల్ వాళ్ళ మనవాళ్ళు నాకు క్లాస్మేట్స్ అనమాట కాలేజీ నుంచి హై స్కూల్ నుండి కాలేజీ అయిన తర్వాత అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళు అలాంటి సమయంలో ఒక రోజుని పావురాలు అమ్మేవాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఆయన శంకర్లాల్ గారు పావురాలు అమ్మే వ్యక్తిని పిలిచాడు. ఒక్కొక్క పావురం ఎంత అన్నాడు. ఆ రోజుల్లో చాలా కాలం క్రితం 20 రూపాయలు 25 రూపాయలు అంతా చెప్పినట్టున్నాడు, గుర్తులేదు. నీ దగ్గర ఎన్ని ఉన్నాయన్నాడు. నా దగ్గర 10 ఉన్నాయి, ఇంకా మా వాళ్ళ దగ్గర ఇంకొక 15 ఉన్నాయి, ఇంకొకళ్ళ దగ్గర మొత్తం చెప్పుకొచ్చాడు. వాళ్ళందరినీ పిలవమన్నాడు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు బస్ స్టాండ్ కట్టిన ప్లేస్ అంత ఓపెన్గా ఉండేది. వాళ్ళందరినీ అక్కడ పిలిచి ఆయన భాషలో, వాళ్ళ రాజస్థానీ భాషలో ఏదో మాట్లాడి వాటన్నిటినీ కూడా ఆ పావురాలన్నీ విడిపించేసాడు. మన చిన్నవాళ్ళం అప్పుడు మాకు అర్థమైంది కాదు, మీ తాతకి ఏం పని లేదా అని అనేవాళ్ళం. మీ తాత డబ్బులెట్టు ఖర్చు పెట్టి కొని విడిపిస్తున్నాడేంటి. తర్వాత అర్థమైంది, ఒకరిని విడిపించాలంటే వెల చెల్లించాలి. ఆ పావురాల్ని ఆ బోయవాని చేతుల నుండి, ఆ పావురాలని ఆ పావురాలు అమ్మే వ్యక్తి చేతుల నుంచి విడిపించాలంటే పావురానికి 20 రూపాయలు 10 రూపాయలు నాకు గుర్తులేదు కానీ ఎంతో ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న పావురాలన్నీ కొని వాటి కట్లన్నీ విప్పి ఆయన విడిపించాడు. అలా చేయడం వాళ్ళకి మేలంట. అలా చేయడం వాళ్ళ యొక్క నమ్మకంలో వాళ్ళకి గొప్ప పుణ్యం దొరుకుద్దండి, పుణ్యం దొరుకుద్ది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు కూడా ఏం వేళ చెల్లించాడు. ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది రక్షణ పొందిన వెలకట్టలేని విలువైన తన రక్తమంతా కూడా ధారపోసి ఆయన మనల్ని విమోచించాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం అందరూ కూడా. హల్లెలూయా. విమోచించిన యేసయ్యకి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. దేవుని విడుదల విమోచించాడు. విడుదల ఆయన విడిపించాడు, విమోచించాడు. రెస్టోరేషన్, రిడెంప్షన్, ఒకటి రీబిల్డ్. చూడండి పదాలన్నీ ఆర్ అనే అక్షరం మీద వస్తాయి. ఒకటి మొదటిది రీబిల్డ్, ఆయన కట్టడానికి, తిరిగి కట్టడానికి. రెండవది రిస్టోరేషన్, సమకూర్చడానికి. మూడవది రిడెంప్షన్, విడిపించడానికి. ఇంకా నీవు సాతాను యొక్క బానిసత్వంలో ఉన్నావా? నిన్ను విడుదల చేయడానికి, నిన్ను విడిపించడానికి యేసు ప్రభు వారు వస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను విడిపించే దేవుడు, విడుదలనిచ్చే దేవుడు. ఈ లోకంలో ఏ బానిసత్వంలోనే ఉన్నా, రకరకాలైన బానిసత్వాలు, మీరు అనుకోవచ్చు నేను సాతాను చేతిలో లేనండి, నేను ఫ్రీగానే ఉన్నాను, విడుదలగా ఉన్నాను. నీవు ఏదైతే మానలేకపోతున్నావో అది కూడా ఒక బంధకమే, నేను అది బంధిస్తూ ఉంది. బైబిల్ చదవలేకపోతున్నావా? ప్రార్థన చేయలేకపోతున్నావా? పాటలు పాడలేకపోతున్నావా? మందిరానికి రాలేకపోతున్నావా? ప్రభుని ఆరాధించలేకపోతున్నావా? ప్రభుని స్తుతించలేకపోతున్నావా? ప్రభుని మహింపరచలేకపోతున్నావా? కొన్నిసార్లు సాతాను గడి చేతులు కట్టేస్తాడు, చప్పట్లు కొట్టకుండా, నోటికి తాళం వేసేస్తాడు, పాటలు పాడకుండా, ఆ మనసు లేకుండా సాతాను చేస్తూ ఉంటాడు. ఇదంతా కూడా ఏంటంటే బంధకం. ఒక ఆమె ఎన్నో సంవత్సరాల నుండి సాతాను యొక్క కట్ల చేత కట్టబడి ఉంది, అందుకే వంగిపోయింది. పైకి లేవడంలా, పైకి నిటారుగా నిలబడడంలా సాతాను గాడు ఒక్కొక్క అవయవాన్ని కట్టేస్తూ ఉండాడు. కొంతమంది స్వరాన్ని కట్టేస్తాడు, స్వరం రాకుండా. ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ఆ ఇతర నీళ్ళు అవి తాగినప్పుడు ఒక్కొక్కసారి కంఠం పోతుంటుంది. అసలు ఉదయం వరకు నాకు వాయిస్ రాలా, కంఠం పట్టేసినట్టు అనిపించింది. వాక్యం చెప్పడానికి ఎలాగని చాలా ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. రాత్రి అంతా ట్రైన్లో ప్రయాణం చేసి వచ్చాను. నా కారు రాజమండ్రిలో ఉంది. అక్కడి నుంచి దిగ్గానే వాళ్ళ కారు వేసుకొని వస్తున్నంత వరకు కూడా ప్రార్థన చేసుకుంటాను వచ్చాను. ప్రభువా, నా స్వరాన్ని ముట్టండి అని. ఇక్కడికి వచ్చినప్పటికి మైకి పట్టుకున్నప్పుడు దేవుడు మంచి స్వరం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక్కొక్క అవయవాన్ని సాతాను గడి కట్టేస్తూ ఉంటాడు. యేసు నామములో ఆ కట్టబడిన కట్లని విడుదల పొందునుగాక. ఆమెన్, ఆమెన్. కొంతమందికి గుప్పులు బిగించేస్తాడు. ఎందుకు? దేవునికి ఇవ్వకుండా. రకరకాలుగా నిన్ను సాతాను బందీగా చేస్తా ఉన్నాడేమో. 39 సంవత్సరాల నుండి అక్కడే పడున్నాడు. 38 సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చి నీవు స్వస్థపడగోరుచున్నావా అంటే వాడు సాకులు చెప్తున్నాడు, వాడు ఏదేదో చెప్తున్నాడు. సాకుల చేత సాతానుని కట్టేస్తాడు. ఏదో సాకు చెప్తూ ఉంటారు, ఏదోటి చెప్తూ ఉంటారు. ఈ అమ్మ గుడికి రావట్లేదంటే ఏదో నేరం చెప్తూ ఉంటారు. వాళ్ళంటే ఏదో అన్నారండి, వాళ్ళు ఏదంటే నువ్వెందుకు మానేయాలి. రకరకాలైన సాకుల చేత సాతానుని కట్టేస్తూ ఉన్నాడు. అవన్నీ కూడా విడుదల పొందబడుదువు గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, రిడెంప్షన్, ఆయన నిన్ను విడిపిస్తున్నాడు. విడిపించడానికి చూడండి 7వ వచనంలో 9వ వచనం 7వ వచనం ఉంటారు. యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, యాకోబును బట్టి సంతోషంగా పాడి, చివరిలో ఉంటుంది, నీ ప్రజను రక్షింపుమి అని బతిమాలుడి. విడుదల, రక్షణ ఇవ్వడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే రక్షించడానికి. కొంతమంది తెలియని వాళ్ళు అనుకుంటారు, మూడు మేకులు పీకలు అనేవాడు దేవుడా అని ఈ మధ్య యూట్యూబ్లో చాలామంది తెలుగు తక్కువ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆయన మేకులు పీక్కోవడానికి అది వచ్చింది. ఆయన మేకుల చేత బంధించబడి నీ మేకులు పీకడానికి వచ్చాడు. ఆయన స్తోత్రం చెప్దాం అందరూ కూడా. నీకున్న బంధకాలు విడిపించడానికి, నీకున్న ముళ్ళు విడిపించడానికి, నీకున్న కట్లు విప్పడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. సాతానుని ఆయన చితగొట్టేశాడు. సాతాను చితగొట్టాడు. సాతాన్ని తోకతోటే ఇప్పుడు కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆయన సాతానుని తలను చితగొట్టడానికి, నీకున్న ప్రతి విధమైన బంధకాలు విడిపించడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. ఆయన ఎందుకు సిలువ వేయబడాడంటే ఆయన అలా వేయబడాలంటే మానవులు పాప పరిహారం నిమిత్తముగా ఆయన రక్తము కార్చాలి. రక్తము కార్చకుండా, రక్తము చిందించబడకుండా ఏం కలగదు, పాప క్షమాపణ కలుగదు. అందుకే ఈ లోకానికి వచ్చాడు ఆయన. అందుకే ఈ లోకానికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క రక్తములో నీవు విమోచింపబడాలి, విడుదల పొందాలి. ఆయన నిన్ను విడిపించడానికి వచ్చాడు. క్రిస్మస్ అనగా విడిపించుట, క్రిస్మస్ అనగా తిరిగి సమకూర్చుట, క్రిస్మస్ అనగా నిన్ను ఒక విధానములో ఆయన నూతనముగా ఆయన నిర్మిస్తూ ఉన్నాడు. పాత నిబంధన వేరు, లోకాచారాలు వేరు, క్రీస్తులో మన బ్రతుకు వేరు. కనుక ఒక నిబంధనగా దేవుడు మనల్ని కడుతూ ఉన్నాడు. కనుక అటువంటి విధంగా మనమందరం కూడా జీవించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. రిడెంప్షన్, విడిపించడానికి వచ్చాడు. నువ్వు ఇంకా విడుదల లేవలో లేవేమో, ఇంకా బంధకాల్లో ఉన్నావేమో. ఏ బంధకాలు? త్రాగుడనే బంధకం. ఇంకా నీవు త్రాగుడనే బంధకంలో ఉన్నావేమో. తాగపోతే ఎలాగండి, అలవాటు అయిపోయిందండి. లేకపోతే ఇంట్లో టెన్షన్ తట్టుకోలేక తాగేస్తున్నారని కొంతమంది, లేకపోతే మరి తాగపోతే మా ఫ్రెండ్స్ ఊరుకోవట్లేదని కొంతమంది. నువ్వు త్రాగుడు బానిస అయిపోయావా? ఈ వాక్యం ఇక్కడ ఉండొచ్చు, లేకపోవచ్చు. లేదు, ఈ వాక్యం వింటున్నవారు, లైవ్లో ఉంటున్నవారు కానీ ఎవరైనా కావచ్చు. ఒకవేళ త్రాగుడితో నీ కట్లకు కట్టబడి బంధించబడి ఉన్నావా, నిన్ను విడిపించడానికి ప్రభువారు వచ్చారు. సిగరెట్లు కానీ, లేకపోతే మత్తు పదార్థాలు కానీ, లేకపోతే సినిమాలు, దేవునికి అయిష్టమైన కార్యాలు ఏదైనా నువ్వు చేస్తూ ఉంటే దేవుని బిడ్డలారా, వాటన్నిటి నుండి కూడా నువ్వు విడుదల చేయడానికి ఈ లోకంలోకి వచ్చాడు. హల్లెలూయా. నువ్వు విడిపించబడాలి, నువ్వు విడిపించబడాలి. కనుక నీవు ఏ బంధకం నీలో ఉన్నా నీకు అర్థమైపోద్ది. నువ్వు దేవునిలో లేవేమో. ఇంతకుముందండి ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోయి, ఇంతకుముందు ప్రార్థన చేస్తే రోగులు స్వస్థపడేవారు, ఇంతకుముందు ప్రార్థన చేయాలనే ఆసక్తి ఉండేదండి, ఇప్పుడు లేదండి. వాక్యం చదవాలనే ఆసక్తి ఉండేదండి, ఇప్పుడు లేదండి. మందిరానికి అందరికంటే ముందుగా పెందలాడే వచ్చేదాన్ని, ఇప్పుడు అంత లేదండి. ఏదో పని తగులుతుంది. ఏదో ఒక బంధకము నిన్ను కట్టి ఉన్నదేమో. వాటన్నిటి నుండి కూడా ఆయన నిన్ను విడిపించడానికి ఈ లోకములకు వచ్చాడు. కనుక ఆయన రావడానికి గల కారణము విడిపించడానికి. నాలుగవదిగా మనం చూస్తే 13వ వచనం చూడండి. 13వ వచనంలో వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదును, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. హల్లెలూయా. నాలుగవదిగా ఆయన ఎందుకు వచ్చాడంటే టు గివ్ రిజాయిస్. రిజాయిస్ అనగా ఆనందం, సంతోషం. అందుకే అపోస్తులైన పౌలు చెప్తాడు, ఫిలిప్పీ పత్రికలు అంటాడు, ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్తున్నాను ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి. గుర్తుపెట్టుకొని ఆనందించడానికి ఆయన అంటున్నాడు, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. రిజాయిస్ ఇన్ ద లార్డ్, ఎల్లప్పుడూ కూడా దేవునిలో మనం ఆనందించాలి. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే రిజాయిస్ ఇవ్వడానికి, సంతోషం ఇవ్వడానికి. అందుకే ఇదిగో ప్రజలందరికీ కలగవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే ఆయన నిన్ను ఆనందింప చేయడానికి. చూడండి, నీ దుఃఖాన్ని ఆయన తొలగిస్తున్నాడు, నీకు ఆనందాన్ని. మరొకసారి మాట నేను చదువుతూ ఉన్నాను, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదును, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. కనుక కన్యకలను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. హల్లెలూయా. మనందరం కలిసి నాట్యం చేసి దేవుని ఆరాధన చేయాలి, స్తుతించాలి, మహిమపరచాలి. ప్రభుని ఉన్నతమైన దేవునిగా మనమందరము కూడా స్తుతులు చెల్లిస్తూ దేవుని యొక్క నామములో మనమందరము ఆయనను ఆరాధించవలసిన వారమై ఉంటాం. రిజాయిస్, రిజాయిస్. దేవుని సన్నిధిలో ఆనందించాలి. నీ విచారాన్ని కట్టువేశాడు. మరొక చోట అంటాడు, నీ దుఃఖ దినములు సమాప్తమైనవి. దుఃఖ దినాలు సమాప్తం చేశాడు. రక్షకుడు లోకానికి వచ్చేసాడు. లోకంలో సంతోషం, ఆనందం. ఆలోచిస్తే ఎన్నో దుఃఖాలు ఉంటాయి, బాధలు. ఆలోచించకూడదు దేని గురించి. గతాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు. గతానికి కొంతమంది ఎప్పుడో గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడెప్పుడో 1945వ సంవత్సరంలో నువ్వు నన్ను ఇలా తిట్టావు కదా అని అమ్మ ఎన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటారు. గత వారం ఏ వాక్యం చెప్పామంటే గుర్తుండదు, కానీ సంవత్సరాల క్రితం అన్న మాటలన్నీ గుర్తుంటూ ఉంటాయి. ఒకసారి మొన్న మధ్య యాక్సిడెంట్ అయిన ఒకరికి యాక్సిడెంట్ అయింది. ఒక ఆయన గతం ఏమైనా మర్చిపోయాడేమనుకొని గుర్తు చేస్తూ ఉంటే 60 సంవత్సరాల క్రితం ఏ దెబ్బలట అయిందో చక్కగా చెప్తున్నాడు. హాస్పిటల్లో బెడ్లో కూర్చొని, బెడ్ మీద పడుకొని 50 సంవత్సరాల కింద ఏం జరిగిందో చెప్పమంటే చక్కగా చెప్తున్నాడు. అమ్మయ్య బాగానే ఉన్నాయన్నమాట, అంతా బాగానే ఉంది, ఏం పాడవలా, బుర్రంతా కూడా బాగానే ఉందని. ఎప్పుడు చాలామంది గుర్తుపెట్టుకొని దుఃఖిస్తూ ఉంటారు. ఇంకా అవి చెప్తూ ఆలోచన చేసి ఏడిచేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీ గతం గతం గత పెద్దలు అన్నారు. గతంలో ఏం జరిగిందో అవి మైనస్ అయినా నెగిటివ్ పాయింట్లు అయినా అన్నీ మర్చిపో. ఈ దినము దేవుడు నిన్ను రక్షించాడు, దేవునికి స్తోత్రం. అంతే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భక్తుడు పాడతాడు, ఏమున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, ఏ స్థితికైనా చాలిన దేవుడే నీవు, ఏ స్థితికైనా చాలిన దేవుడే నీవు, చాలిన దేవుడవు నీవు, చాలిన దేవుడే నీవు. ఎవరు పాట లేదా ఇక ప్రార్థన చేస్తూ ఉన్నాడు, సంవత్సరములు గతించుచుండగా నీ కార్యములు నూతన పరచు. ఎవరంటానా? హబక్కూకు. రైట్, హబక్కూకు పాడుతూ ఉన్నాడు. హబక్కూకు అంజూర చెట్లు పోయినా, పుష్పించకపోయినా చెట్లు పండకపోయినా పొలమంతా కూడా మన వర్షాలకి మునిగిపోయినా పంట రాకపోయినా ఏమున్నా ఏమీ లేకపోయినా నేను యెహోవా నందు ఆనందించుదును అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పొలము పండకపోవచ్చు, తుఫానుకు కొట్టుకొని పోవచ్చు, ఆస్తి నష్టం జరగవచ్చు, ఏది జరిగినా కానీ ఆయన అంటున్నాడు నేను యెహోవా నందు ఆనందించుచున్నాను. హల్లెలూయా. అందుకే హబక్కూకు యొక్క గొప్ప చిన్న వచనమైన ఆయన రాసిన గ్రంథము 2-3 అధ్యాయాలు ఉన్నా కానీ హబక్కూకులో నుంచి ఎంత అద్భుతమైన మాటలు. ఆయన అంటాడు యెహోవా సమక్షంలో జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచమని రాస్తాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో నూతన పరచబడాలి. ఏది ఏమైనా కానీ ఎప్పుడు కూడా మనం ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎందుకంటే యెహోవా మనకి ఇచ్చిన రక్షణ బట్టి మనం రక్షించాడు. ఇక్కడ ఇల్లు లేదని బాధపడద్దు, ఇక్కడ ఏమీ లేకపోయినా పర్వాలేదు, పరలోకములో మనకు ఒక గృహము తయారవుతుంది. ఆమెన్. నమ్మిన వాళ్ళందరూ కూడా దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ఇక్కడ సొంత ఇల్లున్నా ఇది విడిచిపెట్టవలసింది. ఎన్ని అంతస్తుల భవనం ఇక్కడ ఉన్నా కానీ అది విడిచిపెట్టవలసింది. పరలోకములో మనకు ఒక గొప్ప భవనం ఉంది, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళడానికి మనం అందరూ సిద్ధపడి ఉండాలి. అక్కడికి వెళ్ళడానికి టికెట్ ఉందా? అక్కడికి వెళ్ళడానికి పాస్పోర్ట్ ఉందా? అక్కడికి వెళ్ళడానికి నీవు సిద్ధపడి ఉన్నావా? యేసయ్య ఎక్కి రమ్మనగానే ఆ పరలోకానికి వెళ్ళడానికి మధ్యాకాశానికి వెళ్ళాలి. ఆ మధ్యాకాశం ప్రభుని ఎదుర్కోవడానికి మనమందరము కూడా సిద్ధపడి ఎగిరిపోయే వారంగా ఉండాలి. హల్లెలూయా. అది మన ఆనందం, అది మన సంతోషం. పంటలు పోయినాయండి, కొబ్బరికాయలు కాయడం లేదండి. కొబ్బరికాయలు కాయకపోయినా, పంట అంతా ధాన్యం అంతా నష్టపోయినా, ఏది ఏమైనా హబక్కూకు అంటున్నాడు నేను యెహోవా నందు ఆనందించేదను, నేను యెహోవా యందు ఆనందిస్తాను. నా ఆనందం ఆయనే, నా సంతోషం ఆయనే. మనమందరం కూడా దేవుని సన్నిధానంలో స్తుతించి ఆనందించవలసిన వారమైనా కనుక. ఇంకా యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ఎక్కడ రాస్తాడు కదా, ఆయన పూర్వము అవమానపరిచిన దేశాలు కొన్ని ఉన్నాయి. అక్కడ జెబులోని దేశాన్ని, నప్తాలి దేశాన్ని, వీటన్నిటినీ కూడా ఆయన అవమానపరిచాడు. అయితే దేవుని బిడ్డలారా, అక్కడ మహా సంతోషం కలగబోతుంది. ఎందుకు సంతోషం, ఎందుకు ఆనందం చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ఇది కూడా యేసు ప్రభు యొక్క జన్మకి లేదా క్రిస్మస్కి సంబంధించిన ప్రవచనాలు భక్తుడు అయిన యెషయా ఇక్కడ రాశాడు కదా. 3వ వచనంలో నీవు జనమును విస్తరింపచేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు, కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు వారిని సన్నిధిని సంతోషించుచున్నారు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం సంతోషించాలి. దేవుని సన్నిధిలో, ప్రభు సన్నిధిలో ఆనందమే సనుల్లాసమే. అనుదినం కూడా దేవుని మందిరంలో ఉల్లాసం, సంతోషం. దేవుని మాటలు వింటూ ఉంటే ఆనందం, ఎంత ఆనందం. దేవుని మందిరంలోకి రావాలని హిజ్కియా మహారాజు, దావీదు మహారాజు పెందలకడ లేచి పట్టణ 10 కార్లందరినీ కూడా సమకూర్చుకొని దేవుని మందిరానికి వెళ్ళేవారు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆనందం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు కూడా విచారంగా అంటే ఎడుతూ ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి, దుఃఖముఖులై ఉండాలి, అది వేరే సంగతి. కానీ ఎప్పుడు దుఃఖంతో ఉండమని కాదు, నీ దుఃఖ దినములు సమాప్తమైనవి, ఇక నుండి నువ్వు ఆనందించాలి. ఆనందం అనేది ఎప్పుడు వస్తుంది? సంతోషం అనేది ఎప్పుడు వస్తుంది? నవ్వు అనేది ఎప్పుడు వస్తుంది? ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే నవ్వుతూ కూర్చుంటారా? ఇంట్లో ఎవరైనా పోతే ఏడుపు. అంటే సంతోషం ఎప్పుడు వస్తుంది? ఎవరికైనా లాటరీ తగిలింది అనుకోండి, లేదా భర్త గారికి ఉద్యోగం వచ్చింది అనుకోండి, లేకపోతే మంచి ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఎంత ముఖం బాగా వెలిగిపోద్ది. లేకపోతే బిడ్డలకి చక్కటి కోడలో, చక్కటి అల్లుడో దొరికాడు అనుకోండి, సంతోషం, ఎంత ఆనందం. మంచి బట్టలు కొనుక్కున్నాం, ఆనందం. ఇవన్నీ తాత్కాలిక ఆనందాలు. నిత్యము మనం ఆనందించే హృదయంలో యేసయ్య ఉంటే నిత్యము మనకు ఆనందమే. హల్లెలూయా. అంజూరపు చెట్లు పోయినా, యాప చెట్లు పోయినా, ఖర్జూరపు చెట్లు పోయినా, దానిమ్మ చెట్లు కాయపోయినా, బత్తాయి చెట్లు కాయపోయినా, పొలాలు పండకపోయినా, ఏదేమైనా, లేకపోతే అద్దెళ్ళకి ఇద్దామని ఇల్లంతా ఖాళీగా ఉన్నా, ఆదాయం రాకపోయినా, ఏది ఏమైనా కానీ మన హృదయంలో యేసయ్య ఉంటే ఎంత ఆనందం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే మా చిన్నప్పుడు మా తాతగారు కుటుంబ ఆరాధనలో పాట పాడేవారు. యేసు ఉన్న ఇంటిలో ఎంత సంతోషం, యేసు ఉన్న ఇంటిలో ఎంత సంతోషం, యేసు ఉన్న ఇంటిలో ఎంత సంతోషం, ఎంత సంతోషం. అబ్బా ఎంత పాట, ఎంత చక్కటి పాట. యేసయ్య ఉన్న ఇంట్లో సంతోషం. నీ గుండెల్లో యేసయ్య ఉంటే ఆనందం, నీ గుండెల్లో యేసయ్య ఉంటే సంతోషం, నీ గుండెల్లో ప్రభు ఉంటే ఆనందం. కనుక విచారాన్ని తీసివేసుకోండి. ఇంకా విచారపడతా ఉన్నారేమో, అలా జరిగింది ఇలా జరిగిందని ఆనందపడుతున్నారేమో, ఆనందపడకుండా సంతోషపడకుండా విచారపడుతున్నారేమో. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. మొదటిది రీబిల్డ్, ఆయన తిరిగి నిర్మాణం చేయడానికి. రెండవది రెస్టరేషన్, ఆయన సమకూర్చడానికి. మూడవది రిడెంప్షన్, ఆయన విడిపించడానికి. నాలుగవదిగా రిజాయిస్, సంతోషం ఇవ్వడానికి. ఐదవదిగా చూడండి, 22వ వచనంలో మనం చూసినట్లయితే, 22వ వచనం చదువుతూ ఉన్నాను. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు, విశ్వాసఘాతకురాలా, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు, స్త్రీ పురుషుని ఆవరించును. యెహోవా నీ దేశంలో నూతనమైన కార్యం జరిగిస్తూ ఉన్నాడు. రిన్యూ, తిరిగి ఆయన నూతన పరుస్తూ ఉన్నాడు. రిన్యూవల్ లేదా రిన్యూ, ఆయన తిరిగి నూతన పరుస్తూ ఉన్నాడు. ఏంటి ఆయన జననము ద్వారా ఏంటి నూతనం అవుతుంది? 31వ వచనం చదువుకుందాం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములో వచ్చుచున్నవి. హల్లెలూయా. ఒక క్రొత్త నిబంధన చేయు దినాలు వస్తూ ఉన్నాయి. అది రిన్యూ, తిరిగి నేను నూతనపరచడానికి. పాత నిబంధన, క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనలో యేసయ్య జననం నుండి ప్రారంభమై ఇక ఆయన రాకడ సూచనలు ప్రకటన గ్రంథం ద్వారా ముగించబడుతుంది. పాత నిబంధన యేసుక్రీస్తు రాకడకు ముందు, ఆయన జన్మించిన ఈ లోకానికి రాకముందు విషయాలు వ్రాయబడ్డాయి. అయితే ఒక నిబంధన నేను చేస్తా ఉన్నాను. ఒక నిబంధన ఏంటంటే, నిబంధన ఏంటి? ప్రభు మనతో ఒక నిబంధన చేశాడు. పూర్వం చాలా నిబంధనలు చేశాడు. నోహుతో ఒక నిబంధన, యాకోబుతో ఒక నిబంధన, అబ్రహాముతో ఒక నిబంధన, మోషేతో ఒక నిబంధన, ఇలా రకరకాలైన నిబంధనలు చేశాడు దేవుడు. కానీ నేను ఒక నూతనమైన నిబంధన చేయబోతున్నాను. ఇప్పుడు మనం కొత్త నిబంధన కాలంలో ఉన్నామా, పాత నిబంధనలు ఉన్నామా చెప్పండి? నూతన నిబంధన కాలంలో ఉన్నాం. ఇర్మియా భక్తుడి ద్వారానే ఆయన రాకముందే నేను నూతన నిబంధన చేయబోతూ ఉన్నానని ఆయన అక్కడ ప్రవచన రీతిగా ఇర్మియాతో చెప్పాడు. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఒక నూతన నిబంధన చేశాడు. ఇక్కడ ఏంటంటే, ఇదిగో ఇది నా నిబంధన రక్తం, దీనిని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఈ రక్తములు ఎవరైతే కడగబడతారో వాళ్ళే పరిశుద్ధులు. నీటి బాప్తిసం పొందండి, వాక్యం చదవండి, వాక్యం చేత మీ హృదయాలు కడుక్కోండి, పరలోకానికి సిద్ధపడండి. ఆయన ఈ లోకంలో రక్తము చిందించాడు. ఆ రక్తములోని విమోచన పొందాలి, ఆత్మ పొందండి. ఇవన్నీ క్రొత్త నిబంధనలో ఉన్న భాగాలు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనల్ని మరలా నూతన పరచడానికి వచ్చాడు. అందుకే ఇక్కడ ఇంతకు చదువున వచనంలో మనం చూస్తున్నాం, యెహోవా నీ దేశంలో నూతన కార్యము జరిగించుచున్నాడు. ఈ కార్యం అంతకుముందు ఎప్పుడు కూడా జరగలేదు. ఒక నూతన కార్యాన్ని ఆయన జరిగించడానికి లోకంలోకి వచ్చాడు. ఏంటి ఆ నూతన కార్యం? కన్యమరియ గర్భములో ఉద్భవించడం ఒక నూతన కార్యం. ఆ తదుపరి 30 సంవత్సరాలు ఆయన మరి పెరిగి పెద్దవాడై సేవలకు వచ్చాడు, అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. అది నూతన కార్యం. అంతకుముందు అన్యజనులు ఎవరు కూడా దేవాలయంలోనికి రావడానికి హక్కు ఉండేది కాదు, ఆహ్వానం ఉండేది కాదు. వచ్చినా గెంటి వేసేవారు. ఆ దేవాలయపు తెర చిరిగిపోయింది. అది నూతన నిబంధన. ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఎవరైనా కానీ యేసు క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించవచ్చు. యాజకులు లేవీలు మాత్రమే కాదు, ఎవరైనా యేసు సువార్తను ప్రకటించవచ్చు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్న దేవుడు. అందులో యూదులు ఉన్నారు, అందులో అన్యజనులు ఉన్నారు, అందులో గ్రీసు దేశస్తులు ఉన్నారు. అనేకమైన వారిని ఆయన రక్షించుకున్నాడు. హల్లెలూయా. మరి అపోస్తులు పేతురు గారికి దర్శనం వచ్చింది. ఏంటి? అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో పురుగులు, చతుష్పాద జంతువులు తినమని, నీచమైన పురుగులు తినమని. దీని అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరికి సువార్తను అందించాలి. వాడు ఏ కులముడైనా, ఏ మతముడైనా, వాడు ఎటువంటి వాడైనా కానీ ప్రభు యొక్క ప్రేమలో వాళ్ళందరినీ కూడా దేవుని మందిరంలోనికి ఆహ్వానించడం. ఇవన్నీ క్రొత్త నిబంధన దినాలు. పాత నిబంధన అయితే మీరందరూ బలి అర్పణ చేయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క గొర్రెపిల్లని తీసుకొని రావాలి. ఆ గొర్రెపిల్లని తీసుకొస్తే ఆ బయట గొర్రెపిల్లని వధించాలి. అదంతా కూడా రక్తంతో నింపబడి ఇక్కడ మా మందిరంలో ఉన్న బలిపీఠం దగ్గర తీసుకొచ్చి దాన్ని దహించాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్. కానీ కొత్త నిబంధన అలా కాదు. నీ హృదయాన్ని పట్టుకొచ్చి ఇక్కడ మాట్లాడు ఆయన. హల్లెలూయా. నీ హృదయమే దేవునికి అర్పితం, అంకితం అయిపోవాలి. సజీవ యాగముగా, సర్వాంగ హోమముగా నీవు ఆ విధంగా అంకితం అయిపోవాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. నూతన నిబంధన అంతా మార్పులు చేశాడు. నూతన నిబంధనలు అంతా కూడా మార్పులు చేశాడు. వ్యభిచారంతో పట్టబడిన వాళ్ళు కొట్టాలి. మోషే ధర్మశాస్త్రం రాళ్లతో కొట్టి చంపాలి. అలా మొదలు పెడితే ఎంతమంది మిగిలినో. కానీ ఆయన ఆ దెబ్బలన్నీ ఆయన తినేశాడు. కేవలము ప్రభు దగ్గరికి వచ్చి కన్నీరు కార్చి మోకరించి ప్రార్థన చేస్తే చాలు, నేను వారిని పరిశుద్ధులుగా చేస్తానన్నాడు. ఇలాంటి నూతన నిబంధన నీ జీవితానిలో నూతనత్వం చేయడానికి, నీ జీవితంలో రెన్యూ, ప్రతీది కూడా నూతనం, 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 సమస్తము కూడా నూతనం. నూతన ఆత్మ, నూతన మనస్సు, నూతన జీవితానికి ఇవ్వడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. కనుక క్రిస్మస్లో ఉన్న ఆ యొక్క సందర్భము ఈ యొక్క యిర్మీయా భక్తుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన నూతన కార్యం. పాత విజ్ఞతించెను, సమస్తము నూతనమైన. ఏంటి నీ నూతనం? మన నడక మారాలి, మన ఆలోచన మారాలి, మన యొక్క విధానం మారాలి, మన సమస్తము కూడా మారాలి. దేవుడు మనల్ని నూతనమైన బిడ్డలుగా చేస్తూ ఉన్నాడు. పాత బ్రతుకులో ఉన్నవాళ్ళు, పాత ఆలోచనలు ఉన్నవాళ్ళు, పాత విధానంలో ఉన్న వాళ్ళంతా కూడా పాత పద్ధతులతో భయంకరస్తులు. కానీ యేసు క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన చెంతకు వచ్చిన వాళ్ళని ఆయన నూతనంగా చేశాడు. నూతనమైన మనసు ఇచ్చాడు, నూతనమైన స్వభావం ఆయన ఇచ్చాడు, నూతనమైన జీవితం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఒక నూతనత్వంలోనికి ఆయన మనల్ని నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ బ్రతుకు మారాలి, నీ బ్రతుకు నూతన పరచబడాలి. అందుకే మీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి మీరు నవీన స్వభావాన్ని ధరించుకోవాలి, నూతన పరచబడిన స్వభావాన్ని ధరించుకోవాలి. అట్టి విధంగా మీరు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు నూతన పరచబడాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. నూతనం, నూతనం, నూతనం. బ్రతుకు నూతనం, మనస్సు నూతనం, జీవితం నూతనం, అంత కూడా నూతనంగా ఉంటేనే దేవుడు దేవుడు నిన్ను మరి ఒక పనికొచ్చే పాత్రగా దేవుడు వాడుకుంటాడు. ఒకరోజు ఆరాధనకు ఒక ఆయన వచ్చాడంట. ఆయన ఒక ప్రశ్న అడిగాడు పాస్టర్ గారిని. దేవుడు ఇక్కడ ఉన్నాడా అనే ప్రశ్న అడిగాడట. యేసు ప్రభు ఉన్నాడా అని అడిగితే పాస్టర్ గారు ఉన్నాడు అని చెప్పాడు. అన్నాడు, ఎక్కడున్నాడో చూపించాడు. నాలోనే ఉన్నాడు చూడన్నాడంట. నీలో ఉన్నాడా? నాకు కనబట్టలా. నీకు కనబట్టలేదా? సరే. సరిగ్గా వాక్యం మొదలేసేటప్పటికి ఆయన ప్రశ్న అడిగాడు. ఇంకా సంఘ పెద్ద గారినో ఎవరినో మొత్తం మీద అసిస్టెంట్ పాస్టర్ గారిని పిలిచి, నువ్వు వాక్యం చెప్పి ఈయనకి ఏసాయని చూపించి తీసుకొస్తానన్నాడంట. ఈయన వాక్యం చెప్తావు, ఇంకొక ఆయన వచ్చి వాక్యం కొనసాగిస్తావు అన్నాడు. బండికి వెనకాల కూర్చో. అక్కడి నుండి మెయిన్ రోడ్ నుండి అలాగ హైవేలో నుండి తీసుకెళ్తూ ఉంటే మీ యేసయ్య హైవేలో ఉన్నాడా అని అడిగాడంట. చూపించన్నాడు. హైవే దగ్గర నుండి మళ్ళా సైడ్ రోడ్డు తీసుకెళ్ళాడు. ఆ సైడ్ రోడ్డు తీసుకెళ్తే మీ యేసయ్య ఈ సైడ్ రోడ్డు సింపెంట్ రోడ్లో ఉన్నాడా? కంగారు పడక ఆగనైనా అక్కడి నుంచి మళ్ళీ అలాగ లోపలికి తీసుకెళ్ళి అక్కడ ఒక కంకర్ రోడ్డు వచ్చింది. కంకర్ రోడ్లో నుంచి లోపలికి వెళ్తా ఉన్నారు, చిన్న రోడ్డు. మీ యేసయ్య కంకర్ రోడ్లో ఉన్నాడా అని అడుగుతున్నాడంట. కంగారు పడక ఎక్కడున్నాడో చూపిస్తాను. కంకర్ రోడ్డు కాస్త ముగించింది. ఇక అక్కడి నుంచి రోడ్డు లేదు, బండి కూడా వెళ్ళడం లేదు. బండి అక్కడ స్టాండ్ వేసి ఇద్దరు కూడా నడుచుకుని వెళ్తూ ఉన్నారు. ఈయన కంగారు రావట్లేదు. మీ యేసయ్య అక్కడ ఏమంటుంది అని దెబ్బ, దెబ్బనే ఏమంటారు, పొలాలకు దూరంగా ఉంటుంది. ఆ దెబ్బలో ఉన్నాడా మీ యేసయ్య? అక్కడ ఒక గుహ ఉంది, ఈ గుహలో పడుకున్నాడా యేసయ్య అన్నాడంట. గుహలోకి రా చూపిస్తాను. ఆ గుహలో లోపలికి తీసుకెళ్ళాడు. మన ప్రాంతంలో కాదు, వేరే ప్రాంతం ఎక్కడో జరిగింది ఇది. లోపలికి తీసుకెళ్ళాడు. లోపలికి తీసుకెళ్తే అక్కడ కొన్ని పుర్రెలు ఉన్నాయి. పుర్రెలు తలకాయలు. తలకాయల్లో ఉన్నాడా యేసు ప్రభు అన్నాడంట. లెక్కెట్టమన్నాడంట. లెక్క పెడతా ఉన్నాడు పుర్రులన్నీ. 1, 2, 3, 4, 50, 60, 100, 149 పుర్రులు అక్కడ ఉన్నాయి. 149 పుర్రులు అక్కడ ఉంటే 150 కూడా ఉంది లెక్క పెట్టన్నాడు. రెండోసారి లెక్కెట్టడం మొదలుపెట్టాడు. మొత్తం 1, 2, 3, 4, 5, 6 149. అది 149 కరెక్టే. ఈ నీ తలకాయనే ఆయన తలకాయ మీద చెయ్యట్టి దీంతో 150 ఇక్కడ ఉండాలి. ఈ 149 మనుషుల్ని చంపినాడు నేనే. ఈ మనుషులను చంపి వాళ్ళ పుర్రులో ఉన్న మెదడును తిన్నవాడు నేనే. ఈ 149 చంపినవాడు నేనే. యేసు ప్రభు నాలోకి వచ్చాడు కాబట్టి నిన్ను తినకుండా వదిలేశానంతే. ఇప్పుడు చెప్పన్నాడంట. ఎక్కడ 149 పుర్రులున్న ఆ లోయలోకి తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు చెప్పేం చెప్తావంటే ఆయన అన్నాడంట, నిజంగా యేసయ్య నీలోనే ఉన్నాడు. ఇప్పుడు నాకు కనపడుతున్నాడు యేసయ్య. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహింపడుదాం అందరూ కూడా. హల్లెలూయా. నేను నాలో యేసయ్య ఉన్నాడు కనుకనే నిన్ను చంపకుండా తీసుకెళ్తున్నాడని మళ్ళీ బండి ఎక్కించుకొని చర్చికి తీసుకెళ్తే ఆ చర్చిలో ఆయన సాక్ష్యం చెప్పాడు. నేను యేసును చూచాను, ఈయనలో యేసయ్య ఉన్నాడు, ఈయన మారిపోయాడు, ఈయన మార్చిన దేవుడు నాకు కావాలని వెంటనే ఆ చర్చిలో ఆయన సాక్ష్యం చెప్పి రక్షణ పొంది బాప్తిసం పొందాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. జీవితం మారిపోద్ది. 149 మందిని చంపిన వ్యక్తిని యేసయ్య కరుణించాడు, ప్రేమించాడు, క్షమించాడు, తన రక్తంతో శుద్ధి చేశాడు, ఒక నూతనమైన మనిషిగా చేశాడు, గొప్ప సంఘం కట్టాడు. అనేక మంది ఆ ప్రాంతంలో ట్రైబల్స్ అనేక మంది ఆయన సంఘానికి వస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే రెన్యూ, నూతనపరచడానికి, నూతనంగా చేయడానికి, క్రొత్త జీవితం ఇవ్వడానికి, క్రొత్త నిబంధనతో చేయడానికి. 6వదిగా మనం చూస్తే 33వ వచనం చూడండి. 33వ వచనంలో ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయు నిబంధన ఇదే. ఏంట నిబంధన ఏంటండి? వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయం మీద దాని వ్రాసెదను. ఇదే యెహోవా వాక్కు. రివైవ్ ద లా. దేవుడి బిడ్డలారా, 6వది ఏంటంటే రివైవ్. నీ జీవితాన్ని ఉజ్జీవపరిచి నీ మనస్సు మీద, నీ యొక్క ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే ఇన్నర్ పార్ట్స్ అనే ఉంది. ఇన్నర్ పార్ట్స్, మన లోపల ఎన్ని పార్ట్లు ఉన్నాయో, ఈ జ్ఞానానికి సంబంధించి, గ్రహింపుకు సంబంధించి, ఈ ఆలోచనకు సంబంధించి, ఊహకు సంబంధించి ఎన్ని పార్ట్లు, అది గుండైనా అది మెదడైనా, ఇన్నర్ పార్ట్స్ ఏదైతే ఉందో దాని మీద నేను ఒక నూతనమైన ధర్మ విధిని ఉంచుతున్నాను. అది నీ జీవితంలో నూతనమైన ఉజ్జీవం. నిన్ను నిర్జీవ స్థితి, ఇంతకుముందు ధర్మవిధి ఉన్న వాళ్ళందరూ కూడా, నిర్జీవంగానే ఉన్నారు. ఇంతకుముందు ధర్మశాస్త్రం పాటించే వాళ్ళందరూ అయ్యో వేషధారులారా అని యేసు ప్రభు వారిని గురించి అనేక మార్లు చెప్పాడు. అయ్యో వేషధారులారా, మీరు ఇలాగున్నారు అలాగున్నారు సున్నము కొట్టిన సమాధుల వలే ఉన్నారు మీరు ఇలాగున్నారు అలాగున్నారు అని చెప్పాడు. అది పూర్వపు ధర్మశాస్త్రం. పూర్వపు ధర్మశాస్త్రములో ఒక రెన్యూ లా, దేవుడు ఒకసారి నూతనమైన ధర్మశాస్త్రాన్ని మనకి ఇచ్చాడు. ఏంటి ఆ ధర్మశాస్త్రం? పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రం ఏంటంటే వ్యభిచారించవద్దు అన్నాడు. అయితే వ్యభిచరించకుండా వాళ్ళు దొరకకుండా వ్యభిచారం చేసేవాళ్ళు, ఎవరికి కనబడకుండా వ్యభిచారం చేసేవాడు, దొరికితే మాత్రం పట్టుకొని చంపేసేవాళ్ళు. కానీ ప్రభు అన్నాడు, నేను పాత నిబంధనలో వ్యభిచారం చేయొద్దని చెప్పాను కదా, అయితే క్రొత్త నిబంధనలో ఎవడైతే మోహపు చూపుతో ఒక స్త్రీని చూస్తాడో వాడే తన హృదయం అందు వ్యభిచారం చేసినట్టని ఒక మరి సరికొత్తమైన ఆజ్ఞ మనకి ఇచ్చాడు, ఒక ధర్మ విధిని మనకి ఇచ్చాడు. అంటే ఎప్పుడు కూడా ఈ మనస్సులో పవిత్రమైన ఆలోచన ఉండాలి, పవిత్రమైన మనస్సు ఉండాలి, పవిత్రమైన ఉద్దేశం ఉండాలి. పురుషులు స్త్రీతో మాట్లాడవద్దని కాదు, అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడొద్దని కాదు, అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడొద్దని కాదు. నీ హృదయంలో ఒక సరికొత్తమైన నూతనమైన ఆజ్ఞ నేను ఇస్తూ ఉన్నాను, నూతనమైన ధర్మ విధిని పెడుతున్నాను. ఏంటంటే వారితో మాట్లాడినప్పుడు ఒక చెల్లిలాగా నువ్వు మాట్లాడు, ఒక సొంత అన్నలాగా నువ్వు మాట్లాడు. ఇదే మనకు ప్రభు ఇచ్చిన ధర్మ విధి. పాత నిబంధనలో దొంగిలించవద్దు అన్నాడు, కానీ క్రొత్త నిబంధనలో ఏది దొంగిలించడం వద్దు, ఏది దొంగిలించకూడదు, ఆశించడం కూడా తప్పే. అలాగే నీ స్వార్థం తప్పు, నాకే ఉండాలనే తప్పు, వాళ్ళకున్నదని మరి కుళ్ళిపోవడం తప్పు. కనుక నీ హృదయము సరికొత్తగా ఈ ధర్మ విధిని ఉంచాలని మన యొక్క ఈ హృదయాల్లో వ్రాయబడిన ధర్మశాస్త్రాన్ని ఆయన రెన్యూ చేశాడు, రివైవ్ చేశాడు. రివైవ్ ద లా, ఆయన తిరిగి ఉజ్జీవపరచడానికి ఆయన మరలా ఒక నూతనమైన ధర్మ విధిని రాస్తూ ఉన్నాడు. ఈ క్రొత్త నిబంధన అంతట్లో కూడా యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, ఇంతకుముందు ఏమనుంది, ఎవడైనా ఒక దవడ మీద కొడితే ఆయన మళ్ళా ఇంకో దవడ మీద కొట్టమని, ఇంకో చంప మీద కొట్టు, కంటికి కన్ను పంటికి పన్ను, ఎవడన్నా కన్ను పీకెత్తే ఎడం కన్ను పీకెత్తే నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్ళి ఎడం కన్ను పీకేయాలి, ఎవడన్నా నీ కుడి కన్ను పీకేస్తే కుడికని పీకేయాలి. దీన్నే కంటికి కన్ను పంటికి పన్ను. కానీ ఒక సరికొత్తమైన ధర్మ విధిని పెట్టాడు ఆయన. యేసుక్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత ఏంటి ఆ సరికొత్తమైన ఆ నూతనమైన ధర్మ విధి ఏంటంటే, ఈ చెంప మీద ఎవడన్నా కొడితే ఈ చెంప కొడితే, ఓ పర్లాంగు దూరం నడిచిరమ్మంటే ఇంకో డబల్ 2 పర్లాంగులు వెళ్ళు. ఎంత అద్భుతమైన ధర్మ విధి! ఇది పుస్తకం రూపంలో కాదండి, ఇది లేకపోతే ఒక బుక్ రూపంలో కాదు, ఇది ఆయన ఈ ధర్మ విధి అంతా కూడా నీ మనస్సు మీద ఆయన రాసేసాడు. హల్లెలూయా! నీ హృదయాన్ని రివైవ్ చేశాడు, ఉజ్జీవపరిచాడు. రివైవ్ ద లా, నీ జీవితంలో ఆ రివైవ్ ఆయన నీ ఆ లా అంతా కాదు, ధర్మ విధి అంతా కూడా ఆయన మార్చాడు. పాత నిబంధనలో పాత ధర్మం మీద ఏమందంటే తల్లిదండ్రులను సన్మానించమని ఉంది, కానీ క్రొత్త నిబంధనలో ప్రభు అంటాడు నీ తల్లిదండ్రులను సన్మానించు, అలాగే నీ సంఘంలో ఉన్న పెద్దలను కూడా నీవు సన్మానించాలి. నీ వయసులో నీకంటే పెద్దవాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ సన్మానించాలి. తండ్రిలా చూడు, అక్క వయసు అయితే అక్కలా చూడు, చెల్లి వయసు అయితే చెల్లిలా చూడు. వాళ్ళందరినీ కూడా సన్మానించు, దైవజనులను సన్మానించు, పెద్దలను సన్మానించు. తల్లిదండ్రులే కాదండి, ఆయన సరికొత్తమైన ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ధర్మవిధి ఏంటంటే నీవందరినీ కూడా నువ్వు తల్లిదండ్రుల వలె సన్మానించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా! పాత నిబంధనలో ఉన్న ధర్మవిధి ఏంటంటే సబ్బాతు దినం పాటించాలి, విశ్రాంతి దినం, శనివారం పొయ్యి వెలిగించకూడదు, శనివారం అసలు ఏ పని పెట్టుకోకూడదు. ఇజ్రాయేల్ ప్రజలండి శనివారం అసలు ఇలా స్విచ్ కూడా అయ్యారు తెలుసా, ఆ మోటార్ స్విచ్ ఏమైనా వేయాలంటే 12 అవ్వకముందు ఆ ముందు రోజు వేసేసుకుంటారు. వాళ్ళు ఏ పని చేయరు, నిష్ట కలిగిన వాళ్ళు. అటువంటిది శనివారం. కానీ ప్రభు అన్నాడు ఒక శనివారమే కాదు, లేదా తర్వాత ఆదివారం వచ్చింది ఆదివారమే కాదు, ప్రతిరోజు కూడా నాకు విశ్రాంతి దినమే. హల్లెలూయా! ప్రతిరోజు మీటింగ్లకు వెళ్ళాలి, మీటింగ్లు ఏర్పాటు చేసుకోవాలి. అందుకే అపోస్తులు ఏం చేశారు? ఆదివారం మాత్రమే రొట్టె విరిచారా? శనివారం మాత్రమే రొట్టె విరిచారా? చెప్పండి, అపోస్తులు ఏం చేశారు? వాళ్ళు ఇంటింట ప్రతి దినము కూడా ఇంటింట వారు రొట్టె విరుస్తూ వచ్చారు. ఇంటింట ఓ మరి వాళ్ళు దేవుని యొక్క ఆరాధన పెడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, కనుక మనం అందరం కూడా ధర్మవిధి, ఈ నూతన నిబంధనలో ధర్మవిధి ఏంటంటే ప్రతిరోజు పండగే. క్రిస్మస్ రోజున ఒక్కరోజే పండగ కాదు, ప్రతిరోజు ఆయన ఎవరొకరు హృదయంలో జన్మించాలనే తపన మనలోకి ఉండి ప్రతి లోక రక్షకుడు ఆయన యేసుని మనము పరిచయం చేసే వ్యక్తులుగా ఉండాలి. కనుక మన జీవితం మీద రాసేసాడు, హృదయం మీద రాసేసాడు, మనసులో రాసేసాడు ఈ ధర్మవిధిని. కనుక ధర్మశాస్త్రం అనేది ఏంటంటే ఇది ఇది చూడండి, కొన్ని కొన్నిసార్లు ఏం చేస్తామంటే హృదయపూర్వకంగా చేసేది వేరు, చట్టానికి భయపడి చేసేది వేరు. బండి మీద వెళ్ళేవాళ్ళు హెల్మెట్ ఉండాలి అని చెప్తే హెల్మెట్ ఏం చేస్తారు? హెల్మెట్ వెనకాల పెట్టేసుకొని పోలీసులు అక్కడ రాస్తున్నారు అనిపించుకొని హెల్మెట్ పెట్టేసుకుంటాడు. అంటే ఎవరికి జడిసి హెల్మెట్ పెట్టుకుంటున్నాం? పోలీసు వారికి జడిసి. కానీ ప్రభుత్వం చెప్పేది ఏంటి? అసలు నీతి ఏంటి అందులో? హెల్మెట్ పెట్టుకుంటే పడిపోయినా కానీ బుర్రకాయ బద్దలవదు. కానీ ఆ ధర్మవిధిని ఎలా పాటిస్తున్నాడంటే పోలీసు వాళ్ళు ఉంటేనే అది పెట్టుకోవడం. మేము కూడా కొన్ని కొన్నిసార్లు అక్కడక్కడ పోలీసులను చూసి గమ్మ సీట్ బెల్ట్ పెట్టేసుకుంటాం, అలవాట్లో మర్చిపోయి వాళ్ళని చూసి సీట్ బెల్ట్ పెట్టుకుంటాం. ఒక్కొక్కసారి మాస్క్, కారులో మాస్క్ ఉండాలని రూల్ ఉంటే వాళ్ళని చూసి గమ్మని మాస్క్ పెట్టేసుకుంటాం. మనం ఆ బయట బ్యాక్టీరియా లేదా బయట క్రిములు లేకపోతే ఆ కరోనా ఆ వైరస్ ఏది రాకుండా ఏంటది మాస్క్ పెట్టుకోమంటే మనం కొన్ని కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఎవరికో భయపెట్టి పెట్టుకున్నాం. ఇది పాత నిబంధన. కానీ దేవుడు మన హృదయంలో రాసేసాడు ఏంటంటే మనం ఎప్పుడు కూడా కడు జాగ్రత్తగా ఉండడానికి. ఎవరినో చూచి మనం ఆ మాస్క్ పెట్టుకున్నట్లుగా, ఎవరినో చూచి హెల్మెట్ పెట్టుకున్నట్టుగా, ఎవరినో చూచి సీట్ బెల్ట్ పెట్టుకున్నట్లుగా అది కాదు. కానీ దేవుని బిడ్డలారా, మన హృదయంలో స్థిరముగా ఈ నిబంధనలు ఆయన రాశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక అందుకే రివైవ్ ద లా, మొత్తం ధర్మ నిదంతటిని కూడా ఆయన మార్చేశాడు. ఆ ధర్మ విధానంతా కూడా ఆయన రివైవ్ చేశాడు. ఏదైతే అవసరమో ఆ అవసరమైన దాన్ని ఆయన ఉంచాడు. హల్లెలూయా. పాత నిబంధన అంతా కొట్టేశారంటాడు. పాత నిబంధన అంతా కొట్టేయలేదు, కానీ బలులు, అర్పణలు ఇవన్నీ కూడా ఆయన శరీరం అందు నెరవేర్చాడు. ఆయన కూడా ఆ యేసయ్యే మందసం, యేసయ్యే ప్రత్యక్ష గుడారం, యేసయ్యే ఇత్తడి గంగాలం, యేసయ్యే బలిపీఠం, యేసయ్యే సమస్తము కూడా ఆయన మరి ఒక సరికొత్త నూతన విధానంలోనికి ఈ ధర్మ విధిని తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బలవంతమైన మత మార్పిళ్ళు అంటారు. పాత నిబంధనలో బలవంతంగా ఉండేదేమో కానీ క్రొత్త నిబంధనలో బలవంతం లేదు. నీకు నీవు యేసయ్య రక్షకుడిగా కావాలని నీకు నువ్వు స్వేచ్ఛగా వస్తేనే మేము రక్షణ ఇస్తాం. కనుక బలవంతంగా మత మార్పిళ్ళు లేవు. ప్రభువు చెప్పమన్నాడు కాబట్టి వాక్యం చెప్తాం. ప్రభు ఏ మాట పలకమన్నాడు అవి చెబుతాం. నీ హృదయం మార్చబడి, నీ హృదయం మారు మనసు పొంది, నువ్వు ఆ నీతి కావాలని, ఆ విలువ కావాలని, ఆ పరిశుద్ధత కావాలని, ప్రభు కావాలని ఆయన యొద్దకు నువ్వు వస్తే నువ్వు రక్షణ పొందుతావు, దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. కనుక ఆయన జీవితంలో రివైవ్ ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఉజ్జీవపరచడానికి, అంటే ధర్మశాస్త్రాన్ని ఉజ్జీవపరచడానికి కాదు, ఆ నూతనమైన ధర్మాన్ని నీ హృదయంలో పెట్టి నిన్ను ఉజ్జీవపరచడానికి లోకంలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఆత్మల రక్షణ ధ్యేయంగా, ఆత్మల రక్షణ భారంగా, పరిశుద్ధతే భారంగా, పరిశుద్ధతే మన యొక్క ధ్యేయంగా, దేవుని ఆరాధించడమే మన యొక్క ప్రాణంగా మనము ఈ భూలోకములో మనం ఇది తప్పదు అన్నట్లుగా మన యొక్క శ్వాస వలె ఎవరైనా ఊపిరి పీల్చుకోమని చెప్పాలా? డాక్టర్ గారు ఆ స్టెతస్కోపు ఆ గుండె దగ్గర పెట్టినప్పుడు ఊపిరి పీల్చుకోమా, ఊపిరి విడిచిపెట్టు అని ప్రతిసారి డాక్టర్ చెప్తాడా? ప్రతిసారి మీ అమ్మ నాన్న చెప్తారా ఊపిరి పీల్చుకోమని, విడిచిపెట్టమని? ఎవడు చెప్పక్కర్లా. పుట్టినది మొదలు ఊపిరి పీల్చుకొని విడిచిపెట్టడం అనేది, ఈ శ్వాస ఎప్పుడు ఆగుతుందంటే, ఇది ఆగిందంటే ఇంకంతే. పరదేశులమో ప్రియులారా, సమాధి పెట్టి ఇదే అంతవరకు కూడా ఈ శ్వాస ఎలాగైతే మనం పీల్చుకుంటూ విడిచిపెడుతూ ఈ ప్రక్రియ ఎప్పుడు జరుగుతుందో ఈ ధర్మ విధును కూడా దేవుడు నీ జీవితం మీద నీ హృదయం మీద నీ బ్రతుకుల్లో ఆయన రాసేసాడు. ఎప్పుడు కూడా ఆ యొక్క శ్వాస తీసుకొని విడిచిపెట్టిన రీతిగా యేసు దేవుడిగా యేసు రక్షకుడిగా యేసయ్యే నీకు వెలుగు యేసయ్యే నీకు తండ్రిగా అది ఎల్లవేళ కూడా నీ హృదయంలో ఉండాలి. ప్రభువు కొత్త నిబంధనలు ఇచ్చింది ఏంటంటే ఇదేదో పైకి భయపడి లేకపోతే ఆఫీసర్స్ లాగా లేకపోతే మిలిటరీ పోలీస్ డిపార్ట్మెంట్ లాగా నిన్ను భయపెట్టించి చేసేది కాదు. నీ హృదయములు మారాలి, నీ హృదయం మారాలి. ఎవరైతే జీవితంలో మార్చబడతారో ఎవరైతే బ్రతుకులో మార్చబడుతుందో వారే దేవునికి ఇష్టమైన బిడలో. బెంగళూరులో నేను చదువుతున్న దినాల్లో 96వ సంవత్సరం అనుకుంటా, 96వ సంవత్సరంలో మా మ్యూజిక్ టీం అంతా కూడా సెంట్రల్ జైల్లో పాటలు పాడి ఆగస్టు 15వ తారీఖున దేవుని మాటలు చెప్పడానికి మా ప్రొఫెసర్స్ వచ్చారు. అందులో మేము పాటలు పాడడానికి తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ తెలుగు పాటలు పాడుతూ గిటార్ ప్లే చేస్తూ కీబోర్డ్ ప్లే చేస్తూ ఇంకా తమిళ పాట పాడుతూ ఆ విధంగా మేము ఆగస్టు 15 ఉదయం నుండి సాయంకాలం వరకు అక్కడ వాళ్ళతో గడిపాం. మా భోజనం కూడా జైల్లో భోజనం తిన్నాం. ఆ రోజు దాదాపు 3000 మంది 3500 పురుషులు ఉన్నారు, దాదాపు 2000 మందికి పైగా స్త్రీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నరహత్య చేసి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ భయంకరమైన ఘోరాలు చేసి వచ్చిన వాళ్ళు. మేము పాటలు ప్రసంగాలు ఇవన్నీ అయిన తర్వాత అక్కడున్న సూపరింటెండెంట్ గారు, ఆయన క్రిస్టియన్, ఆయన మమ్మల్ని ఆహ్వానించిన ఆయన ఆ జైలు గదులన్నీ కూడా చూపిస్తూ ఉన్నాడు. కొంతమంది వాళ్ళకి ఏ విధమైన ఏమంటారు వీటిని సంఖ్యలు లేకుండా ఫ్రీగా తిరుగుతున్నారు. బయటకు వెళ్తున్నారు, మాకు కూల్ డ్రింకులు తెచ్చారు, మళ్ళీ తీసుకొచ్చారు, మళ్ళీ బయటకు వెళ్ళారు, టీ పట్టుకొచ్చారు. ఇలాగ వాళ్ళు బయటకు వెళ్తూ బయటకు వస్తూ ఉన్నారు. వీళ్ళు ఎవరైనా మేము అడిగాం, వాళ్ళు ప్రత్యేకమైన వైట్ డ్రెస్ ఉంది. వాళ్ళని ఏమన్నారంటే ఆయన కన్వర్ట్స్ అన్నారు. కన్వర్ట్స్ మారిన వాళ్ళు. వాళ్ళు కనిపెడుతూ ఉంటారు, ఎవరైతే మారారో వాళ్ళని బయటికి వదులుతూ వస్తూ ఉంటారు. అప్పుడు ఒక ఆయన చెప్పాడు, మేము ఎన్ని కొట్టినా, మేము ఎంత భయంకరమైన శిక్షలు వాళ్ళకి ఇచ్చినా, ఎంత 3rd డిగ్రీ ఉపయోగించినా, ఎంత ఇంట్రాగేట్ చేసినా, ఎంత భయంకరంగా వేడివేడిని పోసి ఏది చేసినా కానీ వాళ్ళు మారకూడదు అనుకుంటే వాళ్ళు మారరు. కానీ మారిన వాళ్ళందరూ కూడా వారు ఒక జైలుకి ఒక పాస్టర్ గారు వస్తారు ప్రతి ఆదివారం ఇక్కడ ప్రతి శుక్రవారం సువార్త ప్రకటించి వెళ్తాడు. చాలామంది యేసుప్రభుని నమ్ముకున్నారు, చాలామందికి బైబిళ్ళు ఫ్రీగా ఇచ్చారు పాస్టర్ గారు. ఆ జైలు పాస్టర్ గారు వచ్చి ప్రతి ఆదివారం కూడా ఇక్కడ ఆరాధన పెడుతూ ఉంటారు. ఆయన వాక్యం ద్వారా హృదయం కదిలించబడి హృదయం మార్పు చెందబడి అనేక మంది మారారు. ఆ మారిన వాళ్ళు దాదాపు 100 లోపులో ఉన్నారు ప్రస్తుతానికి. ఈ 100 లోపులో ఉన్న ఈ మారిన వాళ్ళందరూ ఈ కన్వర్ట్స్ అంతా కూడా మా చట్టం ఆయన ఆ సూపరింటెండెంట్ అన్న మాట ఏంటంటే అక్కడ ఆ ఆఫీసర్ అన్న మాట ఏంటంటే ఈ మారిన వాళ్ళు 100 లేకపోతే 150 సరిగ్గా నాకు ఐడి గుర్తులేదు, చాలా కాలమైంది ఆ నెంబర్ గుర్తులేదు. కానీ ఆ మారిన వాళ్ళందరూ కూడా మా చట్టము ద్వారా కాదు యేసుక్రీస్తు ప్రేమ ద్వారానే వీళ్ళు మారారని చెప్పాడు. చెప్పలు కూడా దేవుని మహింపడదాం అందరూ కూడా హల్లెలూయా. వారు పాత జీవితాన్ని మార్చబడి వారు పాత బ్రతుకు నుండి పాత జీవితాన్ని నుండి రోత జీవితాన్ని నుండి వారు కన్నీరు కాచి ఎందుకు చేసామా ఈ పని, ఎందుకు చేశానా ఈ భయంకరమైన ఈ పని అని వారు పశ్చాత్తాపడి నేటి దినం నుండి ఆ దినం నుండి వారు యేసు ప్రభు బిడ్డలుగా మారి బాప్తిసాలు పొంది వారు కన్వర్ట్స్గా మారిన వారుగా వారు ఉన్నారని ఆయన చెప్పినప్పుడు మేము చాలా సంతోషించాం. దేవుని బిడ్డలారా, ఈ ధర్మవిధి లోకల్గా ఉండే ధర్మవిధి, పాత నిబంధనలో ఉండే ధర్మవిధి ఎంత 3rd డిగ్రీ ఉపయోగించినా కానీ మనిషి మారకపోతే జీవితం మారకపోతే పైకి పడిన తర్వాత వాళ్ళు చేస్తారు. హృదయం లోపల మారకపోతే వారి జీవితం మార్చబడకపోతే ఆఫీసర్స్ ఉన్నప్పుడు భయంగా ఉన్న తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు, బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితం మీద రాసేసాడు ధర్మవిధి, నీ జీవితాన్ని ఉజ్జీవపరిచాడు. ఇదివరకు అలా కాదు, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత నీ జీవితం మార్చబడింది, నీ బ్రతుకు మార్చబడింది. నీ యొక్క జీవితంలో యేసుక్రీస్తు వారు ఆయన సింహాసనాసీనుడిగా ఉన్నాడు. అందరూ చెప్పకూడదు, దేవుని మహింపడదాం అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ జీవితంలో, ఆయన్ని బ్రతుకులో అనే ఆ యొక్క ధర్మవిధి ఇదే. ఆ ప్రభు వచ్చిన తర్వాత మనస్సు మార్చబడుట, మనస్సు మార్చబడి రూపాంతరము చెందుట. నీకెవ్వరు కూడా భయపెట్టేవాళ్ళు ఉండరు, నీవు ఇది చేసేవేంటి అది చేసేవేంటి అని ఖండితంగా చెప్పేవాళ్ళు ఉండరు. నీ హృదయములోనే ఆయన రాశాడు, నీ హృదయంలో ఆయన అటువంటి విధానం రాశాడు కనుక నీ జీవితంలో నీవు ఎల్లప్పుడూ కూడా ఆ ధర్మ విధిని గుర్తుపెట్టుకుంటూ నీ జీవితం మార్చబడుతుంది. అంతకుముందు కోపము, పగ, కక్ష ఇవన్నీ ఉన్నా యేసై వచ్చిన తర్వాత ప్రేమ, సహనం ఇవన్నీ కూడా నీ జీవితంలో వస్తాయి. కనుక దేవుని బిడ్డలారా, ఆరవదిగా రివైవ్. ఏడవదిగా ఇవన్నీ యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, కొరింథీ పత్రికలో ఉంటుంది, ఆయన ధనవంతుడయ్యుండి మనల్ని ధనవంతులుగా చేయడానికి వచ్చాడు. ఇక్కడ ఈ వచనంలో చూద్దాం, 20వ గ్రంథంలోనే 23వ వచనంలో మనం చూద్దాం. ఈ యొక్క ఇదే అధ్యాయంలో, ఇదే 31వ అధ్యాయంలో మనము చూసినట్లయితే 39వ వచనంలో, 39 ఏం చెప్పాను, 23 యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అను మాట ఇకను వాడుకొందురు. హల్లెలూయా, గాడ్ బ్లెస్ యూ. యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అను మాట ఇకను వాడుకొందురు. అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదురు, కృషించిన వారిని అందరినీ నింపుదురు. నూతనమైన ఆశీర్వాదం నీకు ఇవ్వడానికి ఆయన, అండ్ రిన్యూ బ్లెస్సింగ్, ఒక నూతన విధానంలో దేవుని ఆశీర్వదించడానికి, దేవుని దీవించడానికి. ఇంకా చూడండి, ఇంకొక మాట నేను చెప్తున్నాను, 32వ అధ్యాయం 39వ వచనంలో, మరియు వారికి నీ వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేదును. నేను వారికి మేలు చేయట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నిన్ను విడివకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించదును. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. ఇక్కడ మేలు చేయలు అనే మాట. 7వదిగా చివరిగా రివార్డ్. దేవుని బిడ్డలారా, దేవుని కోకగా ఆయన ఒక రివార్డ్ ఇవ్వడానికి వచ్చాడు. అది మేలు అయి ఉండొచ్చు, అది ఆశీర్వాదం అయి ఉండొచ్చు. ఆ రివార్డ్ అనే మాట ఆయన ప్రతిఫలము అనే మాటను మనం చూడవచ్చు. ప్రతిఫలము, రివార్డ్. దేవుడు నీవు చేసిన ఆ యొక్క ప్రతిదానికి కూడా దేవునికి ఒక రివార్డ్ ఇస్తాడు. దాన్ని ప్రతిఫలం అంటారు, టు గివ్ ఎ రివార్డ్. 7వ మాట రివార్డ్. ఎందుకు, ఎప్పుడు దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు? ఊరికి నేను ఆశీర్వదించేస్తాను వచ్చేయండి అని చెప్పలేదు. నీవు ఇది చేస్తే నేను అది చేస్తాను, అది నా యొద్దకు రండి అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను. అది హీ వాంట్స్ టు గివ్ ఎ రివార్డ్. దేవుడు ప్రతిఫలం ఇవ్వడానికి, నీకు ప్రతిఫలం, ఆయన ప్రతిఫలం ఇవ్వడానికి, ఆశీర్వాదం, మేలు ఇవన్నీ భూలోకంలో ఉంటాయి, పోతాయి. ఇది కాదండి, ఇది అంతటికంటే మించిన ఆశీర్వాదం మరొకటి చెప్తాను. దీని అంతటికంటే మించిన ఆశీర్వాదం ఏంటంటే పరలోకంలో ఒక గొప్ప రివార్డ్. ఏంటో రివార్డ్? జీవ కిరీటము మోయువేళ ఎంత సంతోషము, జీవ కిరీటము మోయువేళ ఎంత సంతోషము, సోలిపోవలదు మనసా సోలిపోవలదు. దేవుడిచ్చే రివార్డ్ అంటే తెలుసా, దానియేలు గ్రంథంలో ఉంటుంది. ఎవరు అనేకులను తిప్పుదురో వారు పరలోకములో జ్యోతుల వలె ప్రకాశిస్తారు. హల్లెలూయా. ఈ భూలోకములో కూడా ఎవడికైనా దాసునికి గిన్నెడు చన్నిలిస్తే నేను హేమందు పరమందు ఆశీర్వదిస్తానన్నాడు. అలాగే పేదవారికి ఇవ్వండి. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎలాగ ఆశీర్వదిస్తాడంటే మనం ఇచ్చే ప్రతిదీ కూడా విత్తనాలయ్యి. ఇన్ని విత్తనాలు విత్తితే అంత మాత్రం అగుమడే వస్తుంది. బస్తా విత్తనాలు విత్తితే, బస్తా విత్తనాలు ఎన్ని ఎకరాలు సరిపోద్దండి? రైతులు ఉన్నారు ఎకరానిగా, బస్తా విత్తనాలు ఒక ఎకరానికి 10 బస్తాలు విత్తనాలు అయితే 10 ఎకరాలు. కుంచుడు విత్తనాలు ఎత్తితే కుంచుడే. కనుక నీవు ఇచ్చేదానికి ఇక రివార్డ్ అనే మాటలు ఏంటంటే చాలామంది చెప్తారు, ఏసై దగ్గరికి వచ్చేయండి ఆశీర్వదించేస్తాడు, దీవించేస్తాడు. ఏసై ఇంకా ఆయనకి పనే పాట లేదండి వచ్చిన వాళ్ళందరూ కాదు. నీవు ఏదైతే చేసావో, మరొక మాట ఉంటుంది, ఏం మాట అది? కొరింథీ పత్రికలో అక్కడ ఉంటుంది మాట, దేవుని పనిలో ఎప్పటికీ నీ ఆసక్తులు అయ్యుండనే మాటలో దేవుని కోసం మీరు చాలా కష్టపడి పరిచర్య చేస్తూ ఉన్నారు, చాలా కష్టపడుతూ ఉన్నారు, మీ కష్టమును ఆయన చూస్తూ ఉన్నాడు. దానికి సంబంధించిన మాట ఉంటుంది, మీ కష్టమును ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రభు మీ ప్రయాసను ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రభు మీ కష్టాన్ని చూస్తూ ఉన్నాడు. నువ్వెక్కడి నుండో దేవుని మందిరానికి వస్తూ ఉన్నావు. మనకు అమలాపు నుంచి దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు, మురుమల ఇంకా అక్కడక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. నీ ప్రభునందు నీ ప్రయాస వ్యర్థము కాదు. హల్లెలూయా. ప్రభునందు నీ ప్రయాస వ్యర్థము కాదు. ఇక్కడ ఆశీర్వాదం అనే మాటకి చాలామంది అంటే గుడికి వచ్చేస్తే దేవుడు దీవించేస్తాడు, గుడికి వచ్చేస్తే ఆశీర్వదించేస్తాడు. అది కాదు. ఇల్లు కావాలంటే గుడికి రావాలి, గేది కావాలంటే గుడికి రావాలి. అది కాదు. వచ్చిన తర్వాత నీవు కష్టపడిన దానిని బట్టి దేవుడు నీకు రివార్డ్ ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవెంతైతే కష్టపడుతున్నావో, దేవుని పనికి నువ్వెంతైతే ఇస్తున్నావో, దేవుని పనికి నువ్వెంతైతే గుప్పులు విత్తుతున్నావో, దేవుని పరిచర్యకి ఎంతైతే కష్టపడుతున్నావో దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. టీవీ పరిచర్యకి చాలా కష్టమవుతుంది కట్టడానికి. ఒక్కొక్కసారి మానేయాలనిపిస్తుంది. కానీ ఎక్కడికి వెళ్ళినా అయ్యా మీ ప్రసంగాలు వింటున్నామండి, దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్తూ ఉంటే మళ్ళీ ఇంకో నెల కంటిన్యూ అవుతుంది. అప్పు చేసైనా ఆ టీవీ ప్రసంగాలు కంటిన్యూ చేస్తూ ఉన్నాం. అందరిలాగా అకౌంట్ నెంబర్ నా టీవీ మన ప్రసంగాల దగ్గర ఉండదు. లేకపోతే ఏది కూడా కానుకలు ఇవ్వండి అనే మాట ఎప్పుడు కూడా చెప్పను. ఒకవేళ అంతకి కట్టకోలేకపోతే మానేస్తాం అంతే. ఇప్పటికే దాదాపు 1,50,000 దాటి టీవీ ప్రసంగాలు కట్టాం. దానికి సంబంధించిందంతా కూడా మ్యాటర్ అంతా కొన్నిసార్లు మానేద్దాం అనుకున్న, ఈ నెలతో మానేద్దాం అనుకుందుకని ఇప్పటివరకు కూడా టీవీ ప్రసంగాలు పేజీ 1 రూపాయి కూడా రాలేదు. అంతా కూడా ప్రభు నాకు ఇచ్చింది, లేదా అప్పు చేసింది అయ్యే. అలాంటి సమయంలో దేవుని పరిచర్య అనేక మందికి వెళ్ళడానికి నా వంతు నేను ఎంతో కొంత కృషి చేస్తున్నాన్న వాళ్ళు కావాలి. ఇప్పుడు దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ ప్రసంగాలు కంటిన్యూ అవ్వాలంటే, ఈ ప్రసంగాలు అనేక ప్రాంతాలు, అనేక ఇతర జిల్లాల్లో అనేక మంది దేవుని మందిరానికి వెళ్ళడానికి అవకాశం లేని వారు దేవుని వాక్యాన్ని ఇంట్లో కూర్చొని వింటూ ఉన్నారు. వాళ్ళు దీవించబడుతూ ఉన్నారు, వారు ఆశీర్వదించబడుతూ ఉన్నారు. ఈ పరిచర్య ఇంకా ఉన్నతంగా ఇది ముందుకు సాగాలి అని అనుకుంటే నా వంతు ఇప్పటికి నేను చాలా డబ్బు ఖర్చు పెట్టి ఇంకా ముగించేయాలనుకుంటున్నా. కానీ మీ వంతు ఎవరైనా సహాయం చేయాలంటే టీవీ కార్యక్రమాలకి దానికి సంబంధించి అంతా కూడా 13,000 నుంచి 15,000 నెలకు ఖర్చు అవుతుంది. ప్రతి నెల కూడా నేను 1,000 రూపాయలు ఇస్తాను అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే, అలాంటి వాళ్ళు 15 మంది ఉంటే చాలు, ఇవి అలా కంటిన్యూ అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఎప్పుడు దేవుడిని దేవా నాకు ఇచ్చే అని అడగడం కాదు. రివార్డ్ అంటే ప్రతిఫలాన్ని మాత్రమే దేవుడు నీకు ఇస్తాడు. నీవెంతైతే ఖర్చు పెడతావు దేవుని సేవ కొరకు, నీవెంతైతే నీ గుప్పులు విప్పి దేవుని పరిచర్య కొరకు, ఇది ఇంకా అనేక మందికి ఈ పరిచర్య ముందుకు సాగాలి, అనేక మంది వాక్యం వినాలని అనేక మంది వాక్యం వినాలి. చెన్నై ఒక చోటకి వెళ్తే వాళ్ళు ఎవరు నాకు తెలియదు, ఒక ఆయన వచ్చి అంటున్నాడు, మీ ప్రసంగాలు యూట్యూబ్లో చూస్తున్నామండి. దేవుని బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా అనేక మంది వచ్చి వాళ్ళు వాక్యాలు వింటూ ఉన్నారు, దీవించబడుతూ ఉన్నారు, ఆశీర్వదించబడుతున్నారు. ఆ దీవించబడి వాళ్ళని మనం డబ్బులు అడగడంలా, వాళ్ళనేమో సేవకి పంపించడం అనే అకౌంట్ నెంబర్ ఇవ్వడంలా. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళే దేవుని పని కొరకు నెలకు ఇక్కడ దేవునికి ఇచ్చే కానుకలు కాకుండా, దేవునికి ఇచ్చే దైశంభాగాలు కాకుండా, ఇది వేరే పరిచర్యకు ఉపయోగపడుతున్నాయి, ఇది ప్రత్యేకమైన టీవీ పరిచర్యకు నేను ఎంతో కొంత ఇస్తాననే తీర్మానం చేసుకునే వాళ్ళు, కనీసం నెలకు 1000 రూపాయలు ఇస్తానన్నవారు కొంతమంది ఉంటే ఈ ప్రసంగాలు ఇంకా ముందుకు సాగుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయనకు ఒక రివార్డ్ ఇవ్వబోతూ ఉన్నాడు. ఏడవదిగా ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే నీకు రివార్డ్. నువ్వెంతమంది ఆత్మలు తీసుకొస్తూ ఉంటే అంత గొప్ప రివార్డ్ నీకు ఆయన పోతున్నాడు. పరిచర్య చేసే కొలది కూడా దేవుడు రివార్డ్ ఇస్తాడు. నేను ఎప్పుడు కూడా ఒక మాట చెప్తాను, 5 రెట్లు 2 చేపలు అందరూ చెప్తారు. 5 రెట్లు 2 చేపలు 5000 మందికి, 10,000 మందికి, 15,000 మందికి, అక్కడ పురుషులు స్త్రీలు అందరూ కలిపి 15,000 మందికి ఓ దేవుడు అద్భుతం చేసేసాడు, ఆశ్చర్యాలు చేసేసాడు అని చెప్తూ ఉంటారు. ఈ మాటని ఇంకో కోణంలో చెప్తాను నేను, ఏంటంటే అక్కడ కూర్చున్న వాళ్ళకి దేవుడు 10 రెట్లు ఇస్తే పంచిపెట్టే వాళ్ళకి ఒక గంప ఇచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్తాం అందరూ కూడా హల్లెలూయా. అందులో ఉన్న ఒక గొప్ప సత్యాన్ని మీరు గమనించాలి. ఏంటంటే అక్కడ కూర్చొని తిన్న వాళ్ళకి, ఖాళీగా కబుర్లు చెప్పుకుంటూ ఖాళీగా వాక్యం వింటూ ఉన్న వారికి 10 రొట్లు ఇచ్చాడు, కానీ ఆ 12 మంది పంచేవారికి మాత్రము ఒక గంప ఇచ్చాడు. గంపల కొలది ఆశీర్వాదాలు, గంపల కొలది దీవెనలు నీకు కావాలంటే నీవు దేవుని పరిచర్యలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీవు గుప్పెళ్ళు విప్పాలి. నీవు పరిచర్య ద్వారా కానీ నీవు ఏదో విధంగా నీవు పరిచర్యలో సహాయపడుతూ ఉంటే దేవుడు నీకు దీవెనలు ఇస్తాడు, దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుడు నీకు అనేకమైనవి. చాలామంది అనుకుంటారు, పాస్టర్ గారికి ఎక్కడి నుంచో వచ్చేస్తుంది, అందుకే కారు మెయింటైన్ చేస్తున్నాడు, అందుకే అది ఇది అంటారు. ఎక్కడి నుంచో వచ్చేస్తున్నమాట వాస్తవమే, అది ఎక్కడి నుంచో కాదు, అది ప్రభు దగ్గర నుంచే వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పరిచర్యలో రాత్రనక పగలనక ముందుకు సాగుతూ ఉంటే, పరిచర్యలో తిరుగుతూ ఉంటే, పరిచర్యలో కష్టపడుతూ ఉంటే, రాత్రి అంతా ప్రయాణాలు చేసి వస్తాం, ట్రైన్లో నిద్రపట్టదు. మొన్నైతే డ్రైవ్ చేసి కారులో వెలుగుగా ఉండొచ్చు. మా గత శనివారం అంతా కూడా నిద్రలేదు. 1 గంట పడుకు, 1-2 గంటలు పడుకుని ఉంటాము ట్రైన్లో. ట్రైన్లో నిద్ర పట్టదు కదా, రాత్రి అంతా కూడా ప్రయాణం చేసి వస్తాం. మళ్ళీ పగల దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటాం. ఇలా విధి విరామం లేకుండా అనేక ప్రాంతాలు తిరుగుతూ దేవుని మహిమార్థమై వెళ్తూ ఉంటే దేవుడు గంపల గంపల ఆశీర్వాదాలు మనకి ఇస్తాడు. గట్టిగా చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చేయలేదాం అందరూ కూడా హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుని జీవితంలో ఆయన రివార్డ్ ఇవ్వబోతూ ఉన్నాడు. మళ్ళీ చెప్పిన ముగిస్తాను, టైం చూసుకోలేదు, ఎక్కువైపోయింది. మొదటిది రిబిల్డ్, నేను నీ జీవితాన్ని తిరిగి నిర్మాణం చేయబోతున్నాడు. రెండవది రెస్టరేషన్, సమకూరుస్తూ ఉన్నాడు. మూడవది రిడెంప్షన్, విడిపిస్తూ ఉన్నాడు. నాలుగవది రీచాయిస్, సంతోషం ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. ఐదవది రెన్యూ, నీ జీవితంలో నూతనత్వం తీసుకురావడానికి. ఆరవది రివైవ్ యువర్ హార్ట్, లేదా రివైవ్ ద లా, ఆయన ధర్మవిధిని ఆయన నూతనపరచడానికి వచ్చాడు, ఉత్సవపరచడానికి వచ్చాడు. ఏడవదిగా రివార్డ్ ఇవ్వడానికి నీకు వచ్చాడు. అందరూ కూడా లేచి నిలబడదాం, అందరూ కూడా లేచి నిలబడదాం, అందరూ కూడా లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయాల్లో 1 పావు గంట లేట్ అయింది, ఎవరు కూడా ఏమనుకోవద్దు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ కూడా దేవుని సన్నిధానంలో 2 చేతుల పైకి అయితే దేవుని స్తుతిద్దాం. ప్రభువా, ఈ లోకానికి నువ్వు ఎందుకు వచ్చావు నాకు ఇప్పుడు అర్థమైందయ్యా. నన్ను ప్రభువా ఉజ్జీవపరచడానికి వచ్చావు, నన్ను నూతనపరచడానికి వచ్చావు, నన్ను ఆశీర్వదించడానికి వచ్చావు, నాకు రివార్డ్ ఇవ్వడానికి వచ్చావు. ప్రభువా, నా జీవితంలోనైనా నన్ను తిరిగి కట్టడానికి వచ్చావు, నన్ను సమకూర్చడానికి వచ్చావయ్యా. ఎంత గొప్ప ప్రేమమూర్తివయ్యానని అందరూ కూడా చేతుల పైకి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వారు కూడా 2 చేతుల పైకి అది దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవా, నీ జీవితంలో నీ కార్యములు నూతనపరచండి ప్రభువా అని ప్రతి వారు కూడా కొన్ని నిమిషాలు దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా దేవుని స్తుతులు చెల్లిద్దాం. ప్రతి వారు కూడా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రతి వారు ప్రార్థన చేయండి. దేవుని బిడ్డారా, నిన్ను విడుదల చేయడానికి వచ్చాడు, విడిపించడానికి వచ్చాడు, నిన్ను విడిపించడానికి వచ్చాడు, నిన్ను గొప్ప చేయడానికి వచ్చాడు, నిన్ను జీవితంలో ఆశీర్వాదాలు ఇవ్వడానికి వచ్చాడు, నీకు పరలోకం ఇవ్వడానికి వచ్చాడు, నీకు మార్గం సిద్ధపరచడానికి వచ్చాడు. అటువంటి యేసుని మనందరం కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్ను ధనవంతుడిగా చేయడానికి, నీ దారిద్ర్యం తొలగించడానికి ప్రభు వారు వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను విడిపించడానికి నిన్ను గొప్ప చేయడానికి ఆయన లోకానికి వచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. డి డి మేజర్. హల్లెలూయా విడుదల వచ్చింది లోకానికి, పాపికి విడుదల దొరికింది. విడుదల వచ్చింది లోకానికి, పాపికి విడుదల దొరికింది. యేసుతో విముక్తి దొరికింది. యేసుతో విముక్తి దొరికింది. ఇది క్రిస్మస్ పండుగ, ఇదే పండుగ, ఇది క్రిస్మస్ పండుగ. విడుదల వచ్చింది లోకానికి, పాపికి విడుదల దొరికింది. విడుదల వచ్చింది లోకానికి, పాపికి. హల్లెలూయా. ప్రేమ కలిగిన మా తండ్రి దేవా, ఈ లోకాన్ని వెతికి వచ్చేవా. ఇర్మియా ప్రవక్త ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. అవును ప్రభువా, మా జీవితాల్లో తిరిగి మమ్మల్ని కట్టడానికి, తిరిగి సమకూర్చడానికి దేవా, తిరిగి మమ్మల్ని ఉజ్జీవపరచడానికి, నీ ధర్మ విధిని మాలో ఉంచి నూతనపరచడానికి ప్రభువా, మమ్మల్ని ఆశీర్వదించడానికి, మమ్మల్ని విడిపించడానికి, మాకు రక్షణ ఇవ్వడానికి వచ్చావు నాయన. నీకు వందనాలు. ఈ క్రిస్మస్ దినాలన్నింటిలో కూడా ప్రభువా, ప్రతి కార్యక్రమంలో కూడా మీరుండి మీరే కృపను గురించి మహిమ ఘనత ప్రభావం పొందమని, ఎవరైతే విడుదల లేని వారు ఉన్నారో, ఇబ్బందులు ఉన్నవారు ఉన్నారో, కష్టాల్లో ఉన్నవారు ఉన్నారో, నష్టాల్లో ఉన్నవారు ఉన్నారో, వారందరూ విడిపించమని ఆశీర్వదించి దీవించమని యేసునామ అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మడైన సహవాసము, సమాధానము, కాపుదల, ఆదరణ బిడ్డల కూడి వచ్చిన మనకి ఇప్పుడు ఎలా సదాకాలము తోడైండును గాక. ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మన ఇవన్నీ కూడా వచ్చి వారు మీకు తెలియజేస్తాం, లేదా వాట్సాప్లో మీకు పెడతాం. కనుక ఆ ప్రకారంగా అందరూ సిద్ధపడాలని మనం చేస్తున్నాం. నూతనంగా వచ్చిన అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.